గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను మీ రంజిత్. ఈనాటి జనగలం చర్చా కార్యక్రమానికి స్వాగతం. మన చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు ఎస్ రాజేష్ నాయక్ గారు. వెల్కమ్ సార్. అదేవిధంగా ఎస్ పార్వతీదేవి గారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఏదైతే ఒక అందమైన కుటుంబం, ఆ కుటుంబంలో గారాల పట్టి సుగాలి ప్రీతి, అందరి అమ్మా నాన్నలాగే ప్రీతి తల్లిదండ్రులు కూడా తమ కూతురు కోసం ఎన్నో కలలు కన్నారు. తమ కూతురు పెరిగి పెద్దదై బాగా చదువుకొని వృద్ధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. ముద్దుల కూతురి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జీవించారు. అంతే, అందమైన ఆ కుటుంబం ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయింది. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ తల్లిదండ్రులు కన్న కలలు కలలైపోయాయి. తమ కంటి పాపలా కాపాడుకున్న తమ కూతురు విగత జీవిగా మారిపోయిందన్న వార్త ఆ తల్లిదండ్రుల జీవితాలను ఒక్కసారిగా కుదిపేసింది. తమ కూతురు తమకిక లేదన్న విషయాన్ని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పగూలిపోయారు. గుండె విలిసేలా విలపించారు. తమ కుమార్తె బంగారు భవిష్యత్తు కోసం ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పిస్తే అక్కడి హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆ తీరని తల్లిదండ్రుల తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ల మాత్రం విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 10వ తరగతి చదువుకుంటున్న ఆ బాలికను పలుసార్లు అత్యాచారం చేసి ఉరివేస్తారని తేలింది. నిందితులను అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కొందరు నేతలు కొమ్ము కాశారని ఆ తల్లిదండ్రులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమ పోరాటానికి అండగా నిలబడాలని కోరిన ఆ తల్లిదండ్రులకు బాసటగా ఉంటానని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసలు ఇంతకీ ఆ బాలిక ప్రీతిబాయ్ ఎలా చనిపోయింది, ఆ రోజు అసలు ఏం జరిగింది అన్న విషయాలను ఇవాళ జనగలంలో చర్చిద్దాం. దానికి సంబంధించిన కథన అంశాన్ని ఒకసారి చూద్దాం. కర్నూలు జిల్లా దూపాడు గ్రామ సమీపంలో ఉన్న కట్టమంచు రామలింగారెడ్డి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ప్రీతిబాయ్ సరిగ్గా 2 సంవత్సరాల క్రితం 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ ఉన్నతాధికారి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ హెచ్ఓడిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ ప్రీతి ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రిపోర్టిచ్చారు. కేసు తారుమారైందని గ్రహించిన తల్లిదండ్రులు ప్రజాసంఘాల మద్దతుతో 4 రోజుల పాటు ఆందోళన నిర్వహించారు. ఆందోళనలు జరుగుతుండటంతో అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మరోసారి పోస్టుమార్టం నిర్వహించి సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ పోస్టుమార్టం నిర్వహిస్తే పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. పలుసార్లు అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత హాస్టల్లో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తేలడంతో అందరూ నిర్ఘాంతపోయారు. దాంతో ప్రీతి మృతికి కారణమైన కట్టమంచి రామలింగారెడ్డి, స్కూల్ చైర్మన్ కట్టమంచి జనార్దన్ రెడ్డి, ఆయన ఇద్దరు కుమారులను అరెస్ట్ చేయాలని ఆందోళన చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న నందికొట్కూరుకు చెందిన ఓ నాయకుడు జనార్దన్ రెడ్డికి స్వయాన అక్క కొడుకు కావడంతో కేసు నీరుగార్చి అరెస్ట్ కాకుండా అధికారంతో అడ్డుకున్నారని వాపోయారు ప్రీతిబాయ్ తల్లిదండ్రులు. స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కేసు నడుస్తున్న సమయంలో ఒకరోజు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వెళ్లడంతో ప్రీతిబాయ్ తల్లి పార్వతీదేవి తన కూతురుకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. దీంతో సీఎం ఆదేశాలతో పోలీసులో అధికారులు కట్టమంచి జనార్దన్ రెడ్డి A1 నిందితుడిగా, ఆయన పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి A2 నిందితుడిగా, దివాకర్ రెడ్డిని A3 నిందితుడిగా చేర్చి మొక్కుబడిగా అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు అయిన 10 రోజుల్లో బెయిల్పై ముగ్గురు దర్జాగా బయటికి వచ్చేశారు. హత్య కేసులో 6 నెలల వరకు బెయిల్ వచ్చే అవకాశం సాధారణంగా లేకపోయినా అధికార పార్టీ అండదండలతో కేవలం 10 రోజుల్లో బెయిల్ రావడంతో అంత త్వరగా ఎలా బెయిల్ వచ్చిందని మళ్లీ ప్రీతిబాయ్ తల్లిదండ్రులు తమ పోరాటాన్ని సాగించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు విచారణ అధికారిగా డిఎస్పీ వినోద్ కుమార్ కేసును పట్టించుకోలేదని ప్రీతిబాయ్ తల్లిదండ్రులు ఆరోపించారు. తప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మీనారాయణను
ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. కానీ విచారణ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. తమ కూతురు ప్రాణాలతో లేకపోయినా తన నిర్దాక్ష్యమైన మరణానికి న్యాయం చేయాలంటూ ప్రీతిబాయ్ తల్లిదండ్రులు కొండంత ఆశతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే స్పందించారు. కేసు పూర్వపరాలు పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవసరమైతే జనసేన ఆందోళన సైతం చేపడతామని హెచ్చరించారు. ఏది ఏమైనా కనీసం జనసేనాని ఆధ్వర్యంలో అయినా నిందితులకు శిక్ష పడాలని, ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలని, ప్రీతిబాయ్ ఆత్మ శాంతించాలని ఆశిద్దాం. రైట్, ఇప్పటి వరకు కథనాంశాన్ని చూస్తాం. అసలు ప్రీతిభాయ్ ఎందుకు చనిపోయింది, ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే దీన్ని చర్చించే ముందు ఒక చిన్న కవిత్వం, ఏదైతే నిగ్గతీసు అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవత్వాన్ని, మారదులోకం మారదు కాలం అన్నాడు సినీ కవి. దానికి తగ్గట్టుగానే నిజమే, దేవుడు దిగివచ్చినా ఎవరు ఏమైపోతున్నా దేశంలో దుశ్శాసన సంతతి మాత్రం రెచ్చిపోతుంది. స్త్రీని దైవంగా కొల్చే చోట మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్లలను కామపిచాసాలుగా కబలిస్తున్న తీరు ఇది ప్రస్తుతం జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఆ ప్రీతిభాయ్ తల్లిదండ్రులు మన స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ అండి ఇద్దరికి కూడా. ముఖ్యంగా చూడొచ్చు, అసలు పాప చనిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు, అసలు మీకు ఆ హాస్టల్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చింది? సార్ నమస్తే. సార్ ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా బాధని మీ బాధగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. నా పేరు పార్వతీదేవి సార్. నా కూతురు సార్, మా అమ్మాయి సుగాలి ప్రీతి సార్. ఈ అమ్మాయి సార్ 10th class సార్. 10th class వెళ్ళి 3 months అయింది సార్. ఆగస్టులో చనిపోయింది. ఆగస్ట్ 19, 2017లో అమ్మాయి చనిపోవడం జరిగింది సార్. యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏమంటే సార్, ముందు 2 రోజులు ముందుగా నాకు ఒక కాల్ వచ్చింది పాప దగ్గర నుంచి. పాప చాలా డల్గా మాట్లాడింది 3 గంటలకి ఆ సమయంలో. ఏమ్మా ఇంత డల్గా మాట్లాడుతున్నావు అంటే, ఏదో వ్యాక్సినేషన్ వేశారమ్మా, ఇంజెక్షన్ వేశారు అందుకే డల్గా మాట్లాడుతున్నా అని చెప్పడం జరిగింది సార్. దాని తర్వాత మరుసటి రోజు మా అక్కగారు కూడా వెళ్ళి అమ్మతో పలకరించి కొన్ని స్నాక్స్ ఇవ్వడం కూడా జరిగింది సార్. అప్పుడు మా పాప పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఏడ్చిందంట సార్. ఏదో చెప్పబోయి ఇట్లా జరుగుతుందని ఏదో చెప్పబోయడానికి వెనకాల వాళ్ళకి సంబంధించిన ఒక వార్డన్ అది గమనిస్తూ ఉందనేసి అమ్మాయి గమనించి చెప్పలేకపోయిందండి సార్. అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు, అమ్మవాడు ఎప్పుడు వస్తారు అంటే సండే వస్తారు అని మా అక్క చెప్పడం జరిగింది సార్. దాని తర్వాత అమ్మాయి ఇంకా ఆ రోజు రాత్రికే లేదు సార్. ఆ రోజు మాకు మరుసటి రోజు వచ్చేసి మా జరిగిన విషయం ఏమంటే, 18వ తేదీ రాత్రికి అమ్మాయిని చంపేసి రేప్ చేసి చంపేసి మరుసటి రోజు స్కూల్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సార్, ఆ గదిలో ఆ అమ్మాయి వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ గదిలో అమ్మాయికి ఇలా ఫ్యాన్కు చీర కట్టి ఇక్కడ నిలబెట్టి నా పొజిషన్లో మమ్మల్ని తీసుకెళ్లి చూపించడం జరిగింది సార్. మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి మాకు డైరెక్ట్గా ఈ పొజిషన్ మాకు చూపించడం జరిగింది సార్. మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ దాదాపుగా ఒక 10 మంది పోలీస్ వాళ్ళు, సిఐ మహేశ్వర్ రెడ్డి గారు, తాలూకా SHO గారు అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఏమే కానీ క్రైమ్ ఆఫ్ అఫెన్స్లో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏది కానీ ఏమంటారు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయకుండా, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిచకుండా, డాగ్ స్క్వాడ్ పిలిచకుండా బాడీని మాతోనే ముట్టించి మాతోనే పాపను కూడా దింపితట్లా చేశారు సార్ మహేశ్వర్ రెడ్డి గారు. మరి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన వాళ్ళు స్కూల్లో యాజమాన్య వాళ్ళు డెడ్ క్యాస్ట్ సార్. మరి క్యాస్ట్ పరంగానో లేకపోతే ఎనక అక్యూజర్ వాళ్ళ ధనబలము మరి మాకు తెలియదు, కానీ మొత్తానికి అక్కడే స్టార్టింగ్లోనే మాకు ఎవిడెన్సెస్ ఏం కలెక్ట్ చేయకుండా చేయడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా అమ్మ ఏ రోజు మీకు కాల్ వచ్చింది మీ కూతురు నుంచి? సార్ 17వ తేదీ మధ్యాహ్నం సార్, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నాకు కాల్ వచ్చింది సార్. చాలా డల్గా మాట్లాడింది. తర్వాత అక్కడ దారిలో ఉన్న గోశాలకి మా అక్క వాళ్ళు వెళ్తున్నారని చెప్తే నేను అమ్మ స్నాక్స్ తీసుకెళ్ళు, పాప ఫోన్ చేసింది ఏదో కొంచెం డల్గా మాట్లాడిందని ఇచ్చి పంపించాను సార్ మరుసటి రోజు 18వ తేదీ. దాని తర్వాత 19వ తేదీ మాకు ఈ కాల్ వచ్చింది సార్, పాప కళ్ళు తిరిగి పడిపోయిందని వచ్చింది సార్. వచ్చిన మేము వెళ్ళేసరికి మాకు ఈ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న పొజిషన్ మాకు చూపించారు. అంటే మీరు ఎన్ని
సంవత్సరాల నుంచి పాపను అదే స్కూల్లో చదివిస్తున్నారు సార్. పాప థర్డ్ క్లాస్ నుంచి అక్కడే చదువుతుంది సార్. దాదాపుగా మా దగ్గర పెరిగిన దానికంటే వాళ్ళ దగ్గర పెరిగిన రోజులు ఎక్కువ సార్. మూడో తరగతి నుంచి అక్కడే చదువుతుంది సార్. సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి రెసిడెన్షియల్ బాబును పాపను ఇద్దరిని అక్కడ వేసాము సార్. సంవత్సరానికి 80,000 ఫీజు సార్. సంవత్సరానికి 80,000 ఫీజు. మాకు భారమైనా కూడా అమ్మాయి చదువు ఉన్నతమైన చదువు సార్. ఆ అమ్మాయి చాలా బాగా చదివేది, చాలా ఇంటెలిజెంట్, చాలా బ్రేవ్ సార్. అందులో ధైర్యవంతురాలు సార్. ఆ అమ్మాయి ఏదో ఒక ఐఏఎస్ అవుతుందని, ఒక ఏదో ఐపీఎస్ అవుతుందని, ఒక డాక్టర్ అవుతుందని మేము లక్షలు ఫీజులు కట్టి అక్కడ స్కూల్లో చదివించాము సార్. మాకు తర్వాత ఈ జరిగిన తర్వాత సార్, ఆ రోజు అట్లా జరిగిన తర్వాత బాడీని మాతోనే పోస్ట్ మార్టం గదికి తీసుకెళ్లారు సార్. అక్కడ డాక్టర్ని కూడా సార్, కనీసం ఒక డాక్టర్ని పిలిపించి ఆ అమ్మాయి చనిపోయిందా బ్రతికుందా అని కూడా వాళ్ళు చూడకుండా మాతోనే బాడీని స్కూల్ వాళ్ళ సుమోలో తీసుకెళ్ళడం జరిగింది సార్. పోస్ట్ మార్టం దగ్గరికి, పోస్ట్ మార్టం అప్పటికీ మేము అక్కడ డౌట్ ఎక్స్ప్రెషన్ చేసాం సార్. ఆ అమ్మాయి ఉన్న హైట్కి, అక్కడ రూమ్కి, మొత్తానికి ఉన్న హైట్కి అక్కడ ఏమే కానీ టేబుల్ కానీ లాడర్ కానీ ఏమీ కానీ లేదు సార్. మరి అంత హైట్కి ఆ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయి పైకి పోయి అక్కడ ముడి వేసుకునే సిచ్యువేషన్ అయితే లేదు సార్. ఇంకొకటి మీరు కానీ ఇక్కడ చూడగలిగితే సార్, ఇక్కడ వేసుకున్న ముడి సార్, ఇది సూసైడ్లో అసలు ఇట్లాంటి ముడి వేసుకునేది ఎక్కడే కానీ లేదు సార్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకు చూపిస్తున్న వీళ్ళు శారీ వచ్చేసి శారీ చూపిస్తున్నారు సార్. ఇక్కడ కానీ ఇక్కడ మీరు గమనించగలిగితే ఇక్కడ మనకి క్లియర్గా సార్ ఇది చీర గుర్తు అయితే కాదు సార్. ఇక్కడ తాడుతో బిగించి ముందు చంపేసి దాని తర్వాత ఆ అమ్మాయి నిలబడి ఉండడానికి శారీని వేసినట్టు ఇక్కడ శారీ ఉంది సార్. ఇక్కడ గుర్తుంది సార్, కింద ఇక్కడ ఉంది సార్ గుర్తు సార్. మీరు ఇదే కనుక సైన్స్ ప్రకారం కనుక మనం తీసుకోగలిగితే ఈ మార్కు ఎలాంటిది అంటే ఇక్కడ మనకు ప్యాటర్న్ లిగేచర్ మార్క్ కనిపిస్తుంది సార్. అంటే ఏదో పురితో కలిసిన ఒక తాడులాగా కనిపిస్తుంది సార్. ఆ తాడు ఏంటి ఇట్లా ఇది ఏందని బుక్లో కూడా మనం చదవగలిగితే అనిల్ అగర్వాల్లో మన టాక్సికాలజీలో బుక్లో రాశారు సార్. ఈ గుర్తు ఏంటి అంటే రోప్ తీసుకుంటే తప్ప ఎలక్ట్రిక్ వైర్ కానీ స్పైరల్ ఓవెన్ కానీ తర్వాత ఓవెన్ బెల్ట్ కానీ వేసుకుంటేనే ఈ గుర్తు వస్తుందని మనకి సైంటిఫిక్గా తర్వాత మాకు వచ్చిన పిఎంఈ రిపోర్ట్లో కూడా అదే తెలియంది సార్. అంటే అప్పటికి ఆ అమ్మాయి ఆత్మహత్య కాదు, అది హత్యనే సార్. ముందు రోజు వాళ్ళు బలవంతరంగా ఆ పిల్లను రేప్ చేసి, ఒకరు కాదు సార్, ఇద్దరు కాదు సార్, ఎంతమంది పాల్గొన్నాలో తెలియదు కానీ సార్, యూట్రస్ మొత్తము యూట్రస్ మొత్తము సెమెన్తో నిండిపోయి ఉంది సార్. ఒక అమ్మాయికి, ఒక లేడీకి యూట్రస్లో ఒక సెమెన్ తప్ప ఇంకొకటి ప్రవేశించే అవకాశమే లేదు సార్. మీరు భావించవచ్చు యూట్రస్లో ఇంకెంత నిండిపోయి ఉంది అంటే మీరు ఎంత కిరాతనంగా వాళ్ళు మా పిల్లని చంపేసి ఉంటారో మీరు అర్థం చేసుకోగలరు సార్. అంటే అమ్మ మనం అంటే ఇంతకుముందు స్కూల్లో పాప ఈ ఏదైతే మీకు కాల్ చేసిన రోజు కాకుండా అంతకుముందు అమ్మ నాకు ఈ హాస్టల్లో బాగోలేదు, లేకపోతే ఇక్కడ ఉపాధ్యాయుల నుంచి కానీ ఏదైనా బాధపడుతూ వాళ్ళ స్నేహితులకు కానీ చెప్పే ప్రయత్నం చేసినట్లుగా ఏమైనా చెప్పారా వాళ్ళ స్నేహితులు? సార్, స్నేహితులతో మాకు మాట్లాడడానికి అవకాశమే లేదు సార్. అదొక హాస్టల్ సార్, మనం వెళ్తే మన పాపతో మాట్లాడడానికి మాత్రమే ఉంటుంది. మేము ప్రతి సండే వెళ్ళేవాళ్ళం సార్. అంటే దాదాపుగా 15 ఆ స్కూల్ బ్యాక్గ్రౌండ్కి వస్తే సార్, స్కూల్ వాళ్ళ గురించి మనం చెప్పుకోగలిగితే వాళ్ళు వచ్చేసి సార్ ఇట్లా గత సంవత్సరం అంటే మా పాప జరిగిన తర్వాత సార్ ఆల్రెడీ మాకు తెలిసిన విషయాలంటే దాదాపుగా వాళ్ళు 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిని ఇలా చేసేసి వాళ్ళను ఇట్లనే చనిపోయిందని చెప్పేసి పేరెంట్స్ని కాంప్రమైజ్ చేసేసి ఇట్లా చాలా కేసులు చేశారు సార్. వితౌట్ ఎఫ్ఐఆర్ వాళ్ళు చేసేసారు సార్. ఇక్కడ కూడా మమ్మల్ని అలా చేయడానికే మమ్మల్ని ప్రయత్నించారు. కానీ ఏమంటే ఆ పాప మీద ఉన్న ప్రేమ, ఆ పిల్ల చనిపోయిన విధానము మాకు జీర్ణించుకోలేక మేము ఇప్పటి వరకు న్యాయం కోసం నిలబడి ఉన్నాం సార్. ఇంకొకటి ఏమంటే ఇంకొక పాపకి ఇలా జరగకూడదు అనే ఉద్దేశం సార్, అదొకటి సార్. ఇంకొకటి ఏమంటే అక్కడ ముందు ఆ అమ్మాయి ఒక 10 డేస్ ముందు, ఒక 1 మంత్ ముందు నాకు చెప్పింది సార్. అంటే నైట్ డేస్లో ఉండలేనమ్మా, మా స్కూల్కి వెళ్తాను, డే స్కూల్గా వెళ్తానంటే మేము మార్నింగ్ ఏమైనా లేపుతున్నారనేసి అనుకున్నాం తప్ప ఇంత కిరాతనంగా వాళ్ళు చేస్తున్నారని మేము అప్పట్లో భావించలేకపోయాము సార్. అంటే అమ్మ ముఖ్యంగా మీరైతే ఆ రోజు ఏ రోజు అయితే మీరు కాల్ చేసింది, పాప కాల్ చేసిన తర్వాత మీకు అనుమానం వచ్చి ఒకసారి స్కూల్కి వెళ్ళాలి, పాపను చూడాలి, లేకపోతే ఆ రోజు అలా మాట్లాడిందనే దానికి సంబంధించి ఉపాధ్యాయులను అక్కడ ఎవరైనా అడిగే ప్రయత్నం చేశారు? సార్, చేశాం సార్. ముందు మీకు చెప్పాను కదా సార్, 1 మంత్ ఇట్లా అమ్మాయి ఇట్లా చెప్పింది, నేను నైట్ డేస్లో ఉండలేకపోతున్నానని చెప్పినప్పుడు అక్కడ హరిత అని పనిచేసామని మేము ఫోన్ చేసి అడిగాం సార్, వార్డెన్ అమ్మ. అమ్మ ఎందుకు ఇట్లా పాప ఇలా చెప్తుంది అంటే ఆమె అన్నారు మీ అమ్మాయి పొద్దున లేవడానికి ఇబ్బంది పడుతుంది 4 o'clock, అందుకు అట్లా చెప్పింది అని చెప్పింది సార్. తర్వాత మరుసటి రోజు కూడా మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు పాప ఏడ్చినప్పుడు కూడా అదే వార్డెను అమ్మాయిని గమనిస్తూ ఉంది సార్. అప్పుడు కూడా మేము ఇంకా మరుసటి రోజు రాత్రి మా అక్క వాళ్ళు మేము డిస్కస్ చేసుకొని మరుసటి రోజు వెళ్ళి అడుగుదాం అనుకునే లోపే మాకు ఈ దుర్వార్త మాకు చెప్పారు సార్.
అంటే అమ్మ ముఖ్యంగా చూడవచ్చు, ఆ రోజు ఏదైతే పాప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది అన్న రోజు మీరు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు, అది ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చెప్పరా? ఒక్క నిమిషం మీరు అది చెప్పండి మేడం. సార్, పాప చనిపోయిన మేము చేసిన అనుమానాలు ఏమైతే ఉన్నాయో సార్, ఇక్కడ మనకి ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో సార్, సీన్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళు కొన్ని స్వాధీనపరచుకున్నారు సార్, కొన్ని సీన్ ఆఫ్ అఫెన్స్లో పోలీస్ వాళ్ళు కొన్ని స్వాధీనపరచుకుంటారు. వాళ్ళు రాసిన ప్రకారము సార్, ఇక్కడ పైన రూఫ్ నుంచి కిందికి కింద ఫ్లోర్ వరకు వాళ్ళు ఇచ్చిన 10.4 ఇచ్చారు సార్, 10.4 ఇచ్చారు. ఇక్కడ పాప ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్యాన్ నుంచి రూఫ్కి మళ్ళీ 1.4 feet ఇచ్చారు. మరి ఇక్కడ నుంచి పాప మెడకు ఉన్న శారీ 5 feet ఇచ్చారు. మరి పాప హైట్ వాళ్ళే హైట్ చేశారు సార్, 5.2 ఉంది సార్, విత్ 55 kilos సార్. మీరు ఒకసారి ఆలోచించండి సార్, ఇక్కడ ఇక్కడ ఆ అమ్మాయి ఎక్కడానికి, ఇక్కడ ఎక్కడే కానీ ఒక స్టూల్ కానీ ఒక బెంచ్ కానీ ఒక లాడర్ కానీ ఏమీ లేదు. ఒక 5.2 ఉన్న అమ్మాయి 10.4 ఎక్కి ఇక్కడ ఫ్యాన్కి సార్, ఫ్యాన్ రెక్కకు స్పష్టంగా సార్ రెక్క ముడి వేశారు సార్. ఆ ముడి వేసిన తర్వాత కింద మళ్ళీ ఈ లాడ అనేది అసాధ్యం సార్, ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెల్ఫ్గా వేసుకోవడానికి అది ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే అక్కడ వెనక్కి మన చెయ్యి రాదు అంత వెనక్కి వేసుకోవడానికి. ఇక్కడ మీరు క్లియర్గా గమనించగలిగితే ఆ అమ్మాయి జుట్టుకి ఇక్కడ వేసుకున్న దానికి దాదాపుగా చాలా లూజ్గా ఉంది సార్. అట్లా లూజ్గా ఉన్నప్పుడు మన మెడకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రెషర్ రాదు, చనిపోవడానికి అవకాశము లేదు. ఇంకొక గమనించగలిగితే ఆ అమ్మాయిని ఇక్కడ మీరు చూడగలిగితే సార్, ఇక్కడ చీర వేశారు, చీర వేసిన తర్వాత ఇది ఫ్యాన్ రెక్కకేశారు సార్, అది ఫ్యాన్ కూడా కాదు ఫ్యాన్ రెక్కకు. అంటే ఒక 55 kgల ఒక అమ్మాయి ఈ ఫ్యాన్ ఉంటుందా సార్? ఆ అమ్మాయి ఉరేసుకుంటే కనుక ఆ అమ్మాయి కింద పడగలిగితే దూంకితే ఆ ఫ్యాన్ ఉంటుందా? ఫ్యాన్ రెక్క కూడా అలానే ఉంది, ఈవెన్ స్లైట్గా కూడా బెండ్ కాలేదు. మరి ఇవన్నీ మేము అక్కడ ఉన్న ఇక్కడ పోలీసు ఉన్నారు కదా సార్, ఈ పోలీసు వాళ్ళ SHO గారికి కూడా మేము ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ చెప్తే ఏ నాయక్ ముందు ఫస్ట్ మీ పాపను తీసుకుపోదురా, మీ పాప ఈ స్కూల్కి చెడ్డపేట తెచ్చింది చనిపోయి అనేసి మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కిందికి దింపి అక్కడ ఏమే కానీ కలెక్ట్ చేయకుండా. కాదమ్మా, అక్కడ ఏదైతే పాప ఆత్మహత్య చేసుకున్న తీరు, ఫ్యాన్కి ఒకే రెక్కకి అది ఉరివేసుకున్నాడు, అంత హైట్ ఎక్కడానికి అసాధ్యం. మళ్ళీ పాప కాలు కింద కానీ కాళ్ళ పాదాల దగ్గర ఎలాంటి స్టూల్ లేదు, కేవలం ఒక రెక్కకి మాత్రమే కట్టుంది. ఏదైతే మనం ఆత్మహత్య చేసుకున్నప్పుడు జుట్టు పైన రాదు, కిందికి వస్తుంది. ఇంకొకటి సార్, ఎక్కడైనా కూడా ఆత్మహత్యలో నాట్ అంటే ముడి వేసుకున్న, ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకుంటే తలక ఇట్లా పడిపోతుంది సార్, ఇక్కడ ముడి వేసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో పడుతుంది సార్. ఇక్కడ వేసుకున్న అమ్మాయి తీరు ఇది అసలు హ్యాంగింగే కాదు సార్. ఏమి అంటే ఇక్కడ జరిగిన విషయం ఏమంటే సార్, వాళ్ళు అక్యూజర్ వాళ్ళు జనార్దన్ ఎవరైతే ఉన్నారో, జనార్దన్ హర్షవర్ధన్ దివాకర్ రెడ్డి వాళ్ళకి ఇది కామన్ సర్వసాధారణం కాబట్టి మేమేం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతో దాన్ని ఇలా చూపించాలనేసి చూపిస్తే పేరెంట్స్ ఇట్లా అవుతుంది అనుకునే ఉద్దేశంతో వాళ్ళు వేసి ప్రీ ప్లాన్ చేసి మాకు ఇట్లా ఇంటిమేషన్ ఇచ్చారు సార్. అంటే ఆ పక్కనకు సంబంధించి తర్వాత ఏదైతే పోస్ట్ మార్టంకి వెళ్ళే ముందు కూడా మీకు ఫొటోస్ ఇచ్చారు మీరు చూసుకున్నట్టు, అది కూడా దాంట్లో కూడా మీరు సార్ ఇక్కడే మీరు గమనించగలిగితే సార్, ఆ అమ్మాయి డ్రెస్ అబ్నార్మల్గా ఉందని మీరు ఇక్కడ గమనించగలరు సార్. ఇక్కడ మీరు ప్యాంట్కి ఇక్కడ చూడగలిగితే మొత్తం దాదాపుగా కిందికి పోయి ఉంది సార్. దానికి ఇక్కడ మాకు పోస్ట్ మార్టం చేసేటప్పుడు మాకు ఇచ్చిన ఫోటో సార్ ఇది. ఆ అమ్మాయి డ్రెస్ను చూడండి సార్, అబ్నార్మల్గా ఒక 10th class అమ్మాయి ఇట్లా అబ్నార్మల్గా స్కూల్కి వెళ్దామనేది అసాధ్యం సార్. వాళ్ళు ముందే చంపేసి ఆ ముందు రోజు డ్రెస్ని తీసేసి వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళిందని ఒక కథ అల్లడానికి ఆ అమ్మాయికి వాళ్ళే డ్రెస్ వేసి అప్పుడు ఇట్లా 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 చూపించడం జరిగింది సార్. మనకి ఇక్కడ ఇంకొకటి అంటే సార్, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకు వచ్చేసి ఆ అమ్మాయి ముందు రోజు అంటే ఆ రోజు చనిపోయిందని చెప్తున్న రోజు ఆ అమ్మాయి 2 రకాల టిఫిన్ చేసింది, దోశ చేసింది ఉప్మా చేసింది అని చెప్తున్నారు సార్ వాళ్ళు, విట్నెసెస్ వాళ్ళు. మరి అలా అయితే కనుక ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి సార్, ఇది స్టమక్లో ఓన్లీ ఇది ఫ్లూయిడ్ మాత్రమే ఉంది, 50 ml బ్రౌనిష్ ఫ్లూయిడ్ ఉంది. అది కూడా మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు పాప చాక్లెట్ తినింది సార్, చాక్లెట్ వితిన్ 1/2 hour వాటర్గా మారిపోతుంది. అది మారిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి స్టమక్లో నైట్ ఫుడ్ తింటే నైట్ కనీసం ఒక మెతుకు అన్న ఉండాలి, మార్నింగ్ తిన్న ఫుడ్ అన్న ఉండాలి, వితిన్ 2 hours డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏది లేదు సార్. మరి వాళ్ళు చెప్తున్న ప్రకారం టైం ఆఫ్ డెత్ కూడా నేను చెప్పిందే నిజం సార్, 18th తేదీకే అమ్మాయిని చంపేశారు. వీళ్ళు స్టూడెంట్స్ అంతా వెళ్ళిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో 6:30కి బయటకు వెళ్ళిపోతే స్టూడెంట్స్ ఎవరు ఈ రూమ్లోకి రారు సార్, అప్పుడు ప్లాన్ చేసి ఇక్కడ పెట్టారు సార్. అంటే మీరు ఈ ఆరోపణలతో పాటు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి వేరే రకంగా ఉంటుంది, అక్కడ అంతా ఒక చిత్రీకరణ అని మీరు చెప్తారు. అదేవిధంగా స్కూల్లో ఖచ్చితంగా సీసీ
రాస్తుంటాయి, దానికి సంబంధించి సీసీ కెమెరాలో వాళ్ళు చూపిస్తున్న ప్రకారం 11:02 పాపనే పాపకై వస్తు స్కూల్ నుంచి వచ్చి అక్కడ డైరెక్ట్ గా పైకి పోయి చనిపోయిందని వాళ్ళ వాదన సార్. అక్కడ సీసీ కెమెరాలో మరి చూపిస్తున్నట్లయితే సార్ పాప బ్లేజర్ వేసుకుని వస్తుంది సార్, మరి ఇక్కడ స్కూల్ బ్లేజర్ వేసుకుని చూపిస్తున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి ఎక్కడే కానీ ఇక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో కానీ బ్లేజర్ లేదు. ఆ అమ్మాయికి పోలీసు వాళ్ళు తీసిన ఫొటోస్ లో కానీ ఎక్కడ బ్లేజర్ లేదు. ఒక 10th class అమ్మాయి బ్లేజర్ కానీ బయట కానీ లేకుండా స్కూల్కి పోయేది లేదు సార్. ఆ సీసీ ఫుటేజ్ కూడా ముందు రోజు ఎప్పుడుదో కొంచెం ఒక 2 నిమిషాలు తీసి దాన్ని చేసే వాళ్ళు ఏవైనా చేయగలరు సార్, దే కెన్ మేనేజ్ ఎనీథింగ్, అట్లా చేశారు సార్. తర్వాత ఇంకొకటి ఏమంటే పాప అక్కడ ఇక్కడ చెప్పిన వీటిని పలాడి లక్ష్మీ నరసమ్మతో ఒక కథ రాపించారు సార్. ఆమె చెప్పడం ఏమంటే ఎంత విచిత్రంగా ఉంటే పాప పైకి వెళ్ళి కీస్ తీసుకొని నాకు మెనస్ట్రల్ ప్యాడ్ కావాలి, నేను కావాలని ఈ రూమ్ తీసుకొని ఈ రూమ్లోకి వెళ్ళి ఉరేసుకొని చనిపోయిందంట సార్. ఇంకా ఈ పోయిన తర్వాత ఈమె 5 నిమిషాలకే పోయిందంట సార్, ఒక పని ఒక కసు కొట్టామ ఒక 5 నిమిషాలకే వెళ్ళి లక్ష్మీ నరసమ్మ నాకు తాళాలు ఇవ్వ ఇంటి ఆ రూమ్ క్లీన్ చేయాలంటే ఇప్పుడే ప్రీతి పోయింది ఉంటుంది పో అని చెప్తే ఆమె వచ్చి ఒక మూల నుంచి కసు కొట్టుకుంటే ఇక్కడ పాప కనపడలేదంట సార్. ఈమె మళ్ళా 5 నిమిషాలకు బట్టలు కుట్టుకొని పల్లాడి లక్ష్మీ నరసమ్మ వెళ్తే కేవని గట్టిగా అరిచిందంట సార్. అంటే అక్కడ కనిపించిన ఆమె ఈమె కనిపించిండదా, అదే రూమ్ లో ఉన్న కసు కొట్టుకుంటున్న ఆమె కనిపించదా సార్? ఇప్పుడు ఇక్కడ పోయినామ కనిపించి అక్కడ పోయినామ కనిపించకుండా ఉంటుందా? వీళ్ళంతా స్టోరీ ఇట్లా ఈ పోలీసు వాళ్ళు కూర్చొని ఈ అక్యూజర్కి ఫేవర్ గా అంత స్టోరీలు అల్లుకొని రావడం జరిగింది సార్. అంటే దీంట్లో ప్రధానంగా అమ్మ మీరు ఇన్ని సాక్ష్యాలతో ప్రజానీకానికి అందరికీ తెలిసే విధంగా కూర్చున్నారు చెప్తున్నారు మీ సమా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏమని చెప్తున్నారు సార్? ఏమంటున్నారు సార్? నమస్తే సార్. ఇక్కడ వచ్చేసి మేము ఆ రోజు పాపకు జరిగిన అన్యాయాన్ని బట్టి మేము మా అది పాప అది మా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం సార్, అనుమానంగా ఉంది. తర్వాత 302 తర్వాత ఫోక్సో యాక్ట్ తర్వాత వచ్చేసి ఎస్సీఎస్టీ అట్రాసిటీ 201 ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పేసి పెట్టాం సార్. అయితే దానికి కరెక్ట్ దాని ప్రకారము పిఎం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా సేమ్ ఏమంటే రోప్తో చంపినట్టుగా తర్వాత సెమెన్ దొరకడము అని చెప్పేసి బాలేశ్వరి మేడం మా ప్రొఫెసర్ ఆఫ్ హెచ్ఓడి ఇచ్చారు సార్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన ఈ కేసును ఆయన సరిగా డ్యూటీ చేసి ఈ కేసును నిజంగా అది జస్టిస్ జరగాలని అనే కోణంలో ఆలోచించితే ఈ కేసులో అసలు దానికి వ్యతిరేకంగా ఆలోచించాడు. ఎందుకంటే పాప రేప్ అండ్ మర్డర్ అని క్లియర్ కట్గా అక్కడ రిపోర్ట్ వస్తే కూడా దానికంటే ముందు కలెక్టర్ గారు 5-man committee ఏర్పాటు చేశారు సార్. అంటే 21వ తేదీని కలెక్టర్ గారు 5-man committee చేసేసి అసలు ఫ్యాక్ట్స్ ఏం జరిగింది అని చెప్పేసి నిజ నిజాలు అడిగారు సార్. అయితే అందులో కూడా క్లియర్ కట్గా రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి తెలిసి తర్వాత ఈ హాస్టల్ గదిలో పాప ఏదైతే అమ్మాయిలు ఉన్నారో ఆ హాస్టల్ గది ఆనుకొని లగ్జరీ బెడ్రూమ్ ఉందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకు వాళ్ళు తేల్చడం చెప్పింది సార్. సరే దాంతోపాటు ఈ ముద్దాయిలైన వీళ్ళు కూడా యాజమాన్యం వాళ్ళు కూడా ఆ హాస్టల్ అమ్మాయిల గదిని ఆనుకొని వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు సార్. అయితే ఈ కోణంలో ఎక్కడే కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దర్యాప్తు చేయకుండగా టోటల్ యాంటీగా ఎంతసేపు ఉన్నా అది హ్యాంగింగ్ చేద్దాం, కేసును తప్పుదారి పట్టిద్దాం, నాకు ఎంతో ఎంతో తీసుకుందాం అనే కోణంలో తర్వాత ముద్దాయిలను కాపాడదామనే కోణంలో చూశాడు తప్ప ఈ రకంగా చేయలేదు. ఎందుకంటే దానికి నేను ఒక 4-5 ఉదాహరణలు చెప్తాను సార్. రైట్, ఒక్క నిమిషం సార్. అంటే ముఖ్యంగా చూడవచ్చు అండి, మీకైతే తల్లిదండ్రులు సాక్ష్యాధారాలతో సహా మన మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే. హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం, గుడ్ మార్నింగ్. మేడం, గుడ్ మార్నింగ్ అండి. మేడం, ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే కర్నూలు జిల్లాకు చెందిన ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ప్రీతిబాయ్ అనే 2 సంవత్సరాల క్రితం అంటే 2017 August 19 అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది మేడం. అయితే అక్కడ ప్రభుత్వము ఉన్నతాధికారులు ఫోరెన్సీ నివేదికలో మాత్రం తప్పుడు ధృవపత్రాలు ఇచ్చారు, అంతకుముందు అత్యాచారం హత్య జరిగింది అని ఇటు తల్లిదండ్రులు వాపోతున్నారు. మన స్టూడియోలో ఉన్నారు మేడం, వారితో ఒక్క నిమిషం హైకోర్టు మాట్లాడు. మేడం చెప్పండి. మేడం నమస్తే. మేడం మాట్లాడండి. చెప్పండి. మేడం మేడం నమస్తే. మేడం చెప్పండి. మేడం 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 నా పేరు పార్వతి మేడం, డిసీజన్ మదర్ని మేడం. మేడం ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినప్పుడు మేడం దాంట్లో వచ్చేసి సెమెన్ దొరికింది, తర్వాత సైటాలజీ రిపోర్ట్లో పెథాలజీ డిపార్ట్మెంట్లో దొరికింది మేడం.
మేడం పెథాలజీ డిపార్ట్మెంట్లో తర్వాత మనకి ఫస్ట్ పిఎంఈ రిపోర్ట్లో వచ్చేసి సెక్షువల్గా జరిగినట్లు మనకి రిపోర్ట్స్ ఉన్నాయి మేడం. దాని తర్వాత హలో మీరు మాట్లాడండి చెప్పండి మేడం. దాని తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనకి ఇక్కడ వాళ్ళకు అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ 8 మంత్స్ తర్వాత పాప చనిపోయిన 8 మంత్స్ తర్వాత ఎఫ్ఎస్ఎల్లో డిఎన్ఏ రాలేదనేసి ఎఫ్ఎస్ఎల్ మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ పిఎంఈ సైటాలజీ హిస్టోపెథాలజీ ఇక్కడ సీన్ ఆఫ్ ఆఫీసర్లో ఉన్నాయి వేయడం. అయితే అయితే మీరు మళ్ళీ మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేయొచ్చు మేడం. నేను కొంచెం అంటే కొంచెం క్విక్ గా వెళ్ళాలి. మీరు మోషన్ టు రీఓపెన్ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తే మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ప్రకారం అత్యాచారం జరిగింది ఇవన్నీ అంటే కాంట్రరీ వర్జన్ ఉన్నతాధికారులు కాంట్రరీ వర్జన్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర దానికి ఎవిడెన్స్ ఉంటే మీరు తప్పకుండా మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముఖ్యంగా చూడొచ్చు ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి హైదరాబాద్ స్టూడియోలో జాయిన్ అయ్యారు డాక్టర్ జయరామ్ గారు, విశ్లేషకులు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా చూడొచ్చు ఇది ఈ కేసుకు సంబంధించి మీరు యాజ్ ఏ డాక్టర్గా, మరోవైపు ఇటు మనం లీగల్గా చూసినా కూడా వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలున్నాయి, అటు వాళ్ళు మాత్రం సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఏ విధంగా చూస్తారు ఈ కేసుకు? ఫస్ట్ ఇబ్రహీంపట్నం ప్లస్ ప్రత్యూష, నెక్స్ట్ ప్రీతి. అంటే ఈ కేసెస్ ఇది కొత్త ఏం కాదు, ఇది మొదటిది చివరిది కానే కాదు. ఇట్లా కొన్ని వందల కేసులు, కొన్ని వేల కేసులను కనుక గమనించినట్టే ఆ వేల వందల కేసులలో ఇప్పుడు ప్రీతి వెలుగులోకి వచ్చేసింది. సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రీతి విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇట్స్ ఎ వెరీ క్లాసికల్ అండ్ క్లియర్ అండ్ ఎవిడెన్షియల్లీ ఎఫెక్టివ్లీ స్ట్రాంగ్లీ ఇట్ ఈస్ అ మర్డర్, ఇట్ ఈస్ క్రూయల్ అండ్ బ్రూటల్ మర్డర్. ఇట్ సెక్సువల్ హరాస్మెంట్ చేసి ఆ సెమన్ ఒకవేళ కనుక వెజనైల్ లోపల కనుక సెమన్ లేకపోతే సెమన్ వెజనైల్లో తీసుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి పోసేది కాదు కదా, అదేదో చాక్లెటో బిస్కెటో కాదు కదా నోట్లో పెడితే తినడానికి. వెజనైల్లోకి సెమన్ వచ్చిందంటే ఐఓకి కామన్ సెన్స్ ఉండాలి. ఐఓకి కామన్ సెన్స్ కంటే చాలా సెన్స్ చాలా బాగా పనిచేసింది, ఎందుకంటే డబ్బులు తీసుకున్నాడు కాబట్టి సెన్స్ఫుల్గా పనిచేశాడు. ఏ విధమైన సెన్స్ఫుల్గా పనిచేసిందంటే ఎప్పుడైతే ఇక్కడ మనకు ఆ డిస్టెన్స్ ఫ్యాన్కును మెజర్ చెప్తున్న డిస్టెన్స్ కంపేర్ చేస్తే మినిమం ఇక్కడ 6 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఆ కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా, వన్స్ ఇన్ ఫోల్డింగ్ లోపల అయిన తర్వాత 6 ఇంచెస్ కనుక గ్యాప్ ఉన్నట్టు అవుతే ఏదైనా కాల కింద ఉన్న పీట లేకపోతే చెంబు లేకపోతే గిన్నె వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈవెన్ 2 ఇంచెస్ ఈవెన్ 1 ఇంచెస్ ఆల్సో ఈ మస్ట్ బి పుష్ చేయాలి. ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక సినిమా హీరోలాగా వచ్చేసి మన కొన్ని సినిమాలలో బైక్ మీద పోయి హెలికాప్టర్ను కొడితే హెలికాప్టర్ పగిలిపోయి బైక్లో నుంచి హీరో పోతున్నట్టు కాదు కదా ఇది. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఆయనకు లేదు. అంటే దీస్ ఆర్ థింగ్స్. ఇంకో వన్ మోర్ థింగ్, ఇంకోటి నేను చెప్పాల్సింది అంటే ఎప్పుడైతే మనకు వెజనైల్ ఫ్లూయిడ్ లోపల చెప్తుంటున్నామో వెజనైల్ ఫ్లూయిడ్లో డిఎన్ఏలు ఆర్ఎన్ఏలు ఇంకా ఏఎన్ఏలు అక్కర్లేదు, అది మోసం చేయడం కోసం మాత్రం సెమన్ ఉందా లేదా, ఉంది అంటే సెమన్ ఎవరిది అనే విషయాన్ని ఆ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. అక్కడ ఆ వ్యక్తులతో డిఎన్ఏ మ్యాచ్ చేయాలి. అది కాకుండా ఎఫిషియల్ రిపోర్ట్ అనేది వాళ్ళకు ఫేవర్గా తయారు చేసినలా అసలు రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేసి ఇట్స్ దాన్ని మనం అబ్జెక్టబుల్ అది. ఒకవేళ కనుక హానరబుల్ కోర్టు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తుందంటే ఇంత ముందుకు రచన గారు చెప్పినట్టుగా మోషన్ టు రీఓపెన్ డెఫినెట్గా ఆ పాజిబిలిటీస్ ఉన్నది, ఆ బెనిఫిషియల్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జరుగుతున్న ఏ అరాచకాన్నైనా లైక్ ప్రత్యూషన్ తీసుకున్నా అలాంటి సిచ్యువేషన్ జరిగింది, నెక్స్ట్ వచ్చి ఆయుషన్ తీసుకున్నా కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు ప్రీతికి కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగింది. అంటే అధికారాలు మారుతుంటారు కానీ వీళ్ళ అహంకారం మారదు. అంటే బరిదగించి బలిపెక్కిన చేష్టలు చేస్తుండడం ఇలా కొత్త ఏం కాదు. వాడికి కులాంకారం ఒకటి ఉంది, అధికారం ఒకటి ఉంది, డబ్బు ఒకటి ఉంది, దాంట్లో లోపల ఇంటర్నల్గా లగ్జోరియస్ కావాలి. అంటే ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే ప్రోగ్రామ్ పెట్టారు. రైట్ రైట్. ఇక మనం ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ జోష్ణ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జోష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మేడం, ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ప్రీతిభాయ్ తల్లిదండ్రులు మన స్టూడియోలో ఉన్నారు, వాళ్ళకు జరిగిన ఏదైతే నా బిడ్డకు జరిగింది ఇంకే బిడ్డకు జరగకూడదు, న్యాయం జరగాలి నాకు, ఎందుకంటే మనం బతుకుతున్నది సమాజంలో మనుషులు మనం మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ వాపోతున్న పరిస్థితిని దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసుకు సంబంధించి ఓ పక్కన సాక్ష్యాధారాలు మన ముందుంచి మరీ చూపిస్తున్నారు, అటు పక్కన పోలీసు వ్యవస్థలో మాత్రం కేసు విచారణ కొనసాగుతుంది అంటూ వారు ఆరోపిస్తున్న పరిస్థితి. అమ్మా నమస్కారం. అమ్మా ఫస్ట్ వాళ్ళకి నా నమస్కారం చెప్పండి. ఈ ఇట్లాంటి ఇష్యూస్ మీద మాట్లాడకూడదని నేను చాలా అనుకుంటాను రంజిత్. అంటే ఇలాంటి ఒక
అవసరం దాపరించకూడదు, ఇలాంటి ఇష్యూస్ జరగకూడదు, మాట్లాడడానికి కూడా మనకు అసలు ఇలాంటి ఇష్యూస్ ఉండకూడదు అని చాలా సార్లు అనుకుంటున్నాం, కానీ ప్రతిసారి మళ్ళీ 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 వీఆర్ కంపెల్డ్ టు స్పీక్. అలా జరుగుతూనే ఉన్నాయి, ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎంత మనం దీని మీద ఎంత గొంతు చించుకున్నా సరే ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, నేను ప్రతిసారి చెప్తాను రంజిత్ గారు, ఇది ఒక ఆడవాళ్ళు అనే ఒక మాట రాగానే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తారు. ఒక విలాసవంతమైనటువంటి ఒక వస్తువుగా మాత్రమే ఆడవాళ్ళని ఇప్పటి వరకు ట్రీట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు హయ్యర్ గ్రాడ్, హయ్యర్ స్టాట్ ఆఫ్ ది సొసైటీలో మీరు గమనించండి, ఇప్పుడు ప్రీతి కేసులో కూడా జరిగింది అదే. అంటే మన దగ్గర ఉండేవాళ్ళు, అంటే మన మీద ఆధారపడి లేదా మన కింద పనిచేసే వాళ్ళు, ఏదో ఇన్ విచ్ ఎవర్ వే యూ టేక్ ఇట్, ఓకే, వాళ్ళ మీద మనం ఏం చేసినా మన జులుం నడుస్తుంది అనేటువంటి ఒక, ఇందాక జయరామ్ సార్ చెప్పినట్టుగా ఒక అహంకార పూర్వీకుడి ఒక ధోరణిలో మాత్రమే సొసైటీ ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే, ఎక్కడా కూడా మహిళకు అన్యాయం జరిగితే మీకు సంఘటితంగా ఒక వాయిస్ రేజ్ అవ్వట్లేదు రంజు, ఇంకా కూడా సంఘటితంగా ఒక వాయిస్ రేజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇవాళ రోజున పాలకులు మారారు కాబట్టి ఏదన్నా కొత్త గొప్ప ఒక న్యాయం జరుగుతుందేమో అని మళ్ళీ ఒక ఆశ చిగురించింది ఆ తల్లిదండ్రులు నిజంగా మాట్లాడితే. లేకపోతే 2017 నాడు జరిగిన కేసు ఇంకా దానికి విచారణ జరగడం ఏంటంటే నాకు అర్థం కాదు. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆ విచారణ కరెక్ట్ గా జరగలేదు, ఇనిషియల్ గా జరిగిన విచారణ కరెక్ట్ గా జరగలేదు. వీళ్ళు మేము అన్ని చూపిస్తాం, మీరు ఇప్పుడన్నా చెయ్యండి అని వీళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు. అయినా సరే లేదు లేదు ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అంటారు. వెన్ ద పీపుల్ హూ హావ్ కంప్లైంట్, అంటే లా మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నాకు తెలియదు, కానీ లా ఏం చెప్తుందండి, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో కంప్లైంట్ యాజ్ అండ్ వన్ ఏదన్నా సరే ఒక యాడ్ ఆన్ ఇస్తే ఎంక్వైరీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వాళ్ళు మా దగ్గర ఏదన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయని కానీ లేదా మాకు వీళ్ళ మీద డౌట్స్ ఉన్నాయని కానీ వాళ్ళు ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏమంటారు అని అంటే ఖచ్చితంగా ద లా హ్యాస్ టు టేక్ ఇట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అసలు అలాంటి తీసుకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కూడా మనకు కనపడట్లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు చూడండి మా దీన్ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్తున్నారు. చెప్తున్నప్పుడు లేదు లేదు కేసు విచారణలో ఉంది అని ఎట్లా చెప్తారండి, నాకు అర్థం కాదు. కేసు విచారణలో ఉంది కాబట్టి కదా కొత్త సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నాం కదా, మీ చేతగాన్ని పోనీ మేము కూడా చేస్తున్నాం కదా, మా కడుపు కోత కదా ఇది, మీకు ఆ కోత ఇంకా తెలియట్లేదు, ఒక మాకు తెలుస్తోంది కదా. అంటే ఈ మాట ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఒక చిత్తశుద్ధి ఉండదు, ఒక ఒక కమిట్మెంట్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే, ఒక అమ్మాయికి ఏదన్నా జరిగితే అది మనం ఒక సంఘటితంగా దాన్ని పైకి తీసుకొచ్చి యాజ్ అ సొసైటీ ఆల్సో వీ హ్యావ్ టు యునో టాక్ అగేన్స్ట్ దట్. అది జరగదు అసలు. ఇది ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ, ఇది ప్రీతిబాయ్ ఫ్యామిలీ ఇష్యూనో లేకపోతే ఇంకొకళ్ళు ఇష్యూనో, అక్కడ ఉన్నటువంటి అధికారులు కరెక్ట్ గా చేయట్లేదు అని దీన్ని చాలా డైవర్ట్ చేయడానికి, చాలా డైల్యూట్ చేయడానికి ప్రతి క్షణం మనం ట్రై చేస్తూనే ఉంటది సమాజం. ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడికి ప్రీతి ఇష్యూ కాదమ్మా, అది తీసుకోండి, ఇక్కడ మన తెలంగాణలో మొన్న జరిగినటువంటి శ్రీనివాస రెడ్డి ఇష్యూ తీసుకోండి. బాహాటంగా కనబడుతున్నా సరే, బాహాటంగా తప్పులు జరిగినాయి, తప్పు చేసిన వాడు ముందరనే ఉన్నాడు అని కనపడుతున్నా సరే, వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి సాక్ష్యాలు చట్టాలు అన్ని అడ్డుస్తాయి. నేను అనేది ఏంటంటే, నా కడుపు ఎందుకు మండుతోంది అంటే, 2017 కేసు జరిగితే ఇప్పుడు 2019 అయిన అందరూ ఇంకా గుంజుతూనే ఉన్నారు విచారణ పేరు మీద. తప్పు చేసిన వాడు బయటకు వచ్చి వాడు ఎప్పుడు వాడు ఏం చేయదలుచుకున్నాడు వాడు చేస్తూనే ఉన్నాడు. ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాడు ఎవరికి తెలుసు. ఈ కేసు బయటకు వచ్చింది వాళ్ళ అమ్మ నాన్నకి, వాళ్ళ రోజు ఇంకా కూడా నా బిడ్డకి జరిగింది, ఇంకోళ్ళ బిడ్డకి ఎవరికి జరగదు అనేటువంటి పాపం వాళ్ళు వాళ్ళ బాధని దిగమింగుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ రోజున. కానీ అది ఎంతమంది, ఇంకా వేరే ఎంతమంది ఆడపిల్లల్ని వాడు ఏం చేస్తుంటాడు అనేది ఎట్లా బయటకు రావాలి అంటున్నాను నేను. అంటే ఎప్పుడన్నా తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్ జస్టిస్ కనుక జరిగితే ఇలాంటివి పునరావృతం కావు. కానీ ఇమ్మీడియట్ జస్టిస్ ఇస్ ఆల్వేస్ డిలే. అసలు ఎక్కడ కూడా మనం ఎన్ని కేసెస్ తీసుకోండి, ఐ కెన్ కోట్ యూ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రంజన్. ఏ కేసు మనం తీసుకున్నా సరే ఎక్కడ కూడా ఇమ్మీడియట్ జస్టిస్ జరగట్లేదు. అండ్ ఒకటి మనం చాలా క్లియర్ గా గమనించాలి, జస్టిస్ డిలేడ్ ఇస్ ఆల్వేస్ జస్టిస్ డినైడ్. మనం ఎప్పుడైతే న్యాయం కొంచెం డిలే చేస్తామో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అందనట్టే కదా. అవును, ఇన్నేళ్ళ కడుపు కోత వాళ్ళకి, ఇన్నేళ్ళ వాళ్ళ పిల్లలు పోగొట్టుకుని వాళ్ళు, ఇన్నేళ్ళ కనీసం వాడు ఎవడైతే చేశాడో వాడిని కనీసం
వాడికి ఒక శిక్ష పడితే వాళ్లకు వాళ్ళ కడుపుకు ఒక కొత్త గొప్ప ఒక ఎక్కడో ఒక వాళ్ళకు ఒక ఊరట అనేది రాదా? అది కూడా మానవతా దృక్పథంతో కూడా ఆలోచించట్లేదు కదా. పాలకులు ఆలోచించట్లేదు, అధికారులు ఆలోచించట్లేదు, ఇంకా నేను దుర్మార్గంగా మాట్లాడితే అసలు సమాజం కూడా ఆలోచించట్లేదు అంటే. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ బై టేకింగ్ దిస్ అప్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే 2017 ఆగస్టు 19వ తేదీన అన్మానాస్పదలో ప్రీతిబాయ్ అంటే తమ కన్న కూతురు చనిపోయింది అనే ఒక బాధను మన స్టూడియోలో కూర్చొని కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అమ్మ మీకు ధైర్యంగా మేముంటాం, కానీ ప్రస్తుతం మాత్రం మనకు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ మహిళా ప్రెసిడెంట్ పట్నం మహేశ్వరి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం గుడ్ మార్నింగ్. రాజేశ్వరి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ముఖ్యంగా చూడొచ్చు మేడం ఏదైతే 2017 ఆగస్టు 19వ తేదీన ఒక అనుమానాస్పద స్థితిలో వాళ్ళ కూతురు అంటే ప్రీతిబాయ్ చనిపోయింది అంటూ కూడా తల్లిదండ్రుల కాల్ వచ్చింది. ఆ తర్వాత కూడా అక్కడ ఆసుపత్రిలో హెచ్ఓడి అయితే ఫోరెన్సిక్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెచ్ఓడి లక్ష్మీనారాయణ ప్రీతి ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంటూ కూడా తల్లిదండ్రులు వీళ్ళు ఏదైతే మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత సస్పెండ్ కూడా గురి కావడం జరిగింది. ఏదైతే కంటమంచి రామలింగారెడ్డి స్కూల్ చైర్మన్గా ఉన్న వారిని జనార్దన్ రెడ్డి కానీ వారి ఇద్దరు కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిల ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడిగా పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, ఏ2 నిందితుడిగా దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఏ3గా కూడా మొక్కుబడిగా చేర్చారంటూ కూడా ఆరోపణలు. కేవలం 10 రోజులలో మాత్రమే బెయిల్ రావడం జరిగింది. వాళ్ళు బయట తిరుగుతున్న పరిస్థితి, దాదాపు ఇలాంటి హత్య కేసులలో దాదాపుగా 6 నెలల వరకు బెయిల్ రాదు మేడం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా కూడా కేవలం 10 రోజులలోనే బెయిల్ వచ్చింది. ఇక్కడ తల్లిదండ్రులు దాదాపు 2017, 2018, 2018, 2019 రెండు సంవత్సరాలుగా మా కన్న కూతురు అంటే ఇలా బలైంది, ఏ కుటుంబానికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు, మాకు న్యాయం చెయ్యండి బాబు అని మొర్రు అని మొత్తుకుంటున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించని పరిస్థితి ఇది మేడం పరిస్థితి. వారి పేరెంట్స్ కూడా మన స్టూడియోలో ఉన్నారు, మీరు మాట్లాడండి మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఇది ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్న ఇష్యూనే అండి. కర్నూలులో నేను కర్నూలులో మహిళా సంఘంలో జిల్లా అధ్యక్షురాలుగా ఉంటున్నాను. దాదాపు కట్టమంచి స్కూల్లో ఈ అమ్మాయి ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చిందండి. బయటికి రాని సంఘటనలు చాలా జరిగాయి ఆ స్కూల్లో. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కు ఆడవాళ్ళ పిచ్చి చాలా ఉంది. అది కూడా పెళ్లి కాని అమ్మాయిలంటే ఆ విధవలకి ఇంకా ఎక్కువ. చిన్న చిన్న పిల్లల మీద ఇట్లాంటి అత్యాచార సంఘటనలు పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అన్నిట్లో కూడా డబ్బులు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఆ స్కూల్ యాజమాన్యము. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒకటే గట్టిగా పట్టుకోవడం వల్ల ఇది బయటికి వచ్చింది. బయటికి రాని సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ స్కూల్ మేనేజ్మెంట్ స్టార్టింగ్ లో 2 ఎకరాలలో స్టార్ చేసినటువంటి స్కూల్ ను ఈ రోజు 40 ఎకరాలు. వాళ్ళకు పొలిటికల్ గా వాళ్ళకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు ఈ కేసును ఇంత మేనేజ్ చేసుకోగలుగుతా ఉన్నారు. అంటే మేడం 10 రోజులలో పోక్సో యాక్ట్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, 302 ఉంది. ఈ సెక్షన్లన్నీ కూడా ఐఓ వినోద్ కుమార్ గారు ఆ హైయర్ ఆఫీసర్స్ పర్మిషన్ లేకుండా ఈ సెక్షన్ డిలీట్ చేస్తారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమండి. హైయర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని సెక్షన్స్ డిలీట్ చేయాలా? ఆ విషయం జిల్లా ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులకు కూడా మేము చెప్తే దాన్ని క్యాజువల్ గా తీసుకున్నారు. ఆ ఐవన్ ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. ఎవరైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారో డాక్టర్ శంకర్, ఆయనను మేనేజ్ చేయాలనుకుంటే ఆయన నేను మేనేజ్ కాను, నేను ఏదైతే రిపోర్ట్ ఇచ్చానో దాని మీద నేను స్టాండ్ అయి ఉంటాను అని చెప్తే ఆయనను డీజీపీ ఆఫీస్ కు పిలిపించి సిఐడి చీఫ్ అమిత్ గారు, సిఐడి ఎస్పి అమీర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయనను నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇస్తావా లేదా, అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందని రిపోర్ట్ ఇస్తావా లేదా, లేకపోతే నీ జాబ్ తీపిస్తామా అని చెప్పేసి ఛాలెంజ్ చేసి లాస్ట్ కు వాళ్ళు అనుకున్నట్లు ఆ డాక్టర్ శంకర్ ని సస్పెండ్ చేశారు. వాళ్ళు గవర్నమెంట్ కు రిపోర్ట్ రాస్తారు. సిఐడి చేయాల్సిన పని ఏమండి? సిఐడి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలా, లోతుగా దర్యాప్తు చేయాలా? కర్నూలు జిల్లాకు వచ్చింది లేదు, కర్నూలు జిల్లాలో స్కూల్లో సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది అక్కడికి వెళ్ళింది లేదు, ఎక్కడైతే పేరెంట్స్ బాధితులు ఉన్నారో వాళ్ళని విచారించింది లేదు, అక్యూజ్డ్ని అడిగింది లేదు. ఎక్కడ లేకుండా హైదరాబాద్ అది అమరావతి గుంటూరులో మంగళగిరిలో కూర్చొని డీజీపీ ఆఫీస్ లో వాళ్ళు రిపోర్ట్ రాసి ఇదే ఫైనల్ అని చెప్పి ఇస్తారండి. వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఆ రైటు? అంటే మాండ్ర శివానంద రెడ్డి అతను ఒక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్,
అతను తనకున్న పరిచయాలతో మొత్తం పోలీస్ ఆఫీసర్లనంతా కూడా మేనేజ్ చేసుకుంటూ తనకున్న డబ్బుతో ఈ రోజు మొత్తం అందరిని కొనుక్కుంటూ ఈ రోజు న్యాయాన్ని అన్యాయం చేయాలని చూస్తే ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా కర్నూలు చూస్తూ ఊరుకోవని వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నామండి. దాని మీద ఈ రోజు తల్లిదండ్రులు పోరాడుతూ ఉన్నారు, వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం. ఈ రోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉన్నారండి, హెల్త్ డిపార్ట్మెంట్ జవహర్ రెడ్డి గారు కూడా ఈ రోజు 3 మంత్ కమిటీ ఏపించారు. ఆల్రెడీ డిప్యూటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తో ఒక కమిటీ ఏపించారు, ఆయన రిపోర్ట్ ఇచ్చారు ఇది రేప్ అండ్ మర్డర్ అని. డాక్టర్ శంకర్ ను విధుల్లోకి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక 3 మంత్ కమిటీ అని వేసి ఆ 3 మంత్ కమిటీని కర్నూలు కు పంపిస్తాడు. కర్నూలు కు పంపించి ఇది హ్యాంగింగ్ అని చెప్పి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అంటారు. అంటే జవహర్ రెడ్డి కూడా మొన్నటి వరకు బాగా మాట్లాడిన వ్యక్తి, ఇప్పుడు అతను కూడా మేనేజ్ అయిపోయాడు. అంటే జవహర్ రెడ్డి నిందితులు కూడా రెడ్లు కాబట్టి మొత్తం అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఈ కేసు ఇంత హల్చల్ అవుతున్నా కూడా, ఇంత వైరల్ అవుతున్నా కూడా ఈ కేసును ఇంకా కూడా ఇది అవుతా ఉన్నారు. రైట్ రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. జయరామ్ గారు, అన్ఫార్చునేట్లీ అసలు ఇట్లా మాట్లాడకూడదు, కానీ మాట్లాడేసిన పరిస్థితులను కళ్ళ ముందు కనిపించినా కూడా మాట్లాడబోతే అది నేరంగా అది పాపంగానే ఫీల్ అవుతున్నాను. ఒకవేళ కనుక ఇదే కనుక ఒక రెడ్డి కమ్యూనిటీలో అమ్మాయి జరిగితే అక్కడ ఉన్న కర్నూలులో ఉన్న బార్ కౌన్సిల్ ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎవరికి చట్టాన్ని అందకుండా ఫస్ట్ లాయర్లు నిరాకరిస్తుంటారు. దానికి మేము సంతోషపడ్డాం, శ్రీలత విషయంలో చేసింది సంతోషపడ్డాం. మరి ఈ అమ్మాయి విషయంలో ఏం జరగలేదు? నిర్భయ విషయంలో జరిగితే నిర్భయ పాపం ఆ బిడ్డకు జరగకూడదు, జరిగింది. ఆ పిల్ల పేరున చట్టం వచ్చేసింది, ఎందుకంటే ఒక బ్రాహ్మణ అమ్మాయి కాబట్టి. అంటే అదే కనుక ప్రత్యూష జరిగింది, ప్రత్యూష మీద ఎలాంటి వైఖరి చేయలేదు, ఎందుకంటే ఆ పిల్ల ఫిలిం స్టార్ కాబట్టి. ఆయేషా బేగం మీద జరిగింది, ఎందుకంటే ఆ పిల్ల ఒక కింది వర్గానికి, ఒక బీసీ కమ్యూనిటీ, బీసీలో లోయర్ కమ్యూనిటీకి సంబంధించిన, అది దీంట్లో ఏమంటారు అది మన ముస్లిం కమిటీలో లోయర్ కమిటీ, అదొక కింది తెగకు సంబంధించిన తెగ సంబంధించిన. అదే ఇదే కనుక ఒక బ్రాహ్మణ్లోనో ఒక రెడ్డిలో ఒక కమ్మలో జరిగినట్టు అయితే ఆ మూకుమ్మడిగా మొత్తం న్యాయస్థానాన్ని దిగ్బంధం చేసి న్యాయాన్ని పేద తొక్కేసినట్టుగా న్యాయాన్ని చంపేసినట్టుగా చేసేసి అని చేస్తుంటారు. అది జరగాల్సిందే, మరి ఈ బిడ్డ విషయంలో ఎందుకు జరగలేదని అనుకుంటున్నాను. ఇవన్నీ చేస్తున్న మీరు ఇక్కడ కనడానికి ఎవరికి కనిపించట్లేదు అంటే ఒక రెడ్డి కులం అనే మదము, అహంకారము, పొలిటికల్ పవరు, లోకల్ ఏరియా మేనేజ్మెంటు, పోలీస్ మేనేజ్మెంటు, స్టిల్ అక్కడ రెడ్డి మేనేజ్మెంట్. ఇక్కడ డాక్టర్ శంకర్ ఇట్స్ మేబీ ఆయనను సస్పెండ్ చేయడానికి కారణం, ఆయన స్టాండ్ తీసుకోవడానికి కారణం నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఏఎస్సీనో ఎస్టీనో అయి ఉంటాడు. అది మనకు ఫిజికల్గా అడుగుతా డిఫరెంట్గా ఆ విషయం కూడా చెప్తారు. ఆయన స్టాండ్ మీద ఉన్నాడు కాబట్టి అది చేయగలిగాడు. ఎందుకంటే మునుస్వామి విషయంలో ప్రతిష్ఠించాలి అదే జరిగింది కదా. మునుస్వామి విషయంలో ప్రతిష్ఠ విషయంలో మునుస్వామి కూడా అదే జరిగింది, సేమ్ స్టోరీ జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఒక కన్స్టెంటివ్గా కాన్సన్ట్రేటివ్గా ఆఫీసర్స్ ఉంటే అక్కడ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కనుక ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ మీద వేటు పడుతుంది. అదే కనుక ఒక ఉన్నత కులాల్లో జరిగినప్పుడు ఆ వేటు పడదు. అదే ఒక ఉన్నత కులంలో ఉన్న బిడ్డకు జరగకూడదు, ఎవరికీ జరగకూడదు, ఆడబిడ్డ అనేదే జరగకూడదు. ఒకవేళ ఆ బిడ్డ కనుక జరిగినట్టు అయితే అందరు ఒకటితో, మరి అందరు ఒక మానవత్వం మనుషులంతా ఇక్కడ ఈ బిడ్డ చేత ఆ మానవత్వం మనుషులంతా ఏమైపోయినారు? ఇప్పుడు మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు, అలాగే జయరామ్ గారికి గుడ్ మార్నింగ్, అలాగే అక్కడ ప్రీతి తల్లిదండ్రులకు నాకు ప్రగాఢ సానుభూతి అండి. సార్, ఇప్పుడు జయరామ్ గారు మాట్లాడిన మాటలు 100% నిజమండి. ఇక్కడ న్యాయంలో కూడా కులం కనిపిస్తుందండి. జయరామ్ గారు ఇప్పుడు చెప్పారు నిర్భయ చట్టము ఎందుకు వచ్చింది అన్నదానికి వివరం చెప్పారు. ఒక ఆధిపత్య కులం అమ్మాయి కాబట్టి, అలాగే ప్రత్యూష విషయం ఉంది, ఒక మైనారిటీ అమ్మాయి కాబట్టి వచ్చిందండి. ఈ రోజున ఈ ఎస్సీ ఎస్టీ ఈ బీసీలకి ఏంటండి అంటే వాళ్ళ ప్రాణాలు మానాలకి విలువ లేదా? ఇప్పుడు ఒకటి సార్, ఆ తల్లిదండ్రులు ఘోష ఇయ్యాలా? నిజంగా మన ఈ రాజ్యాంగంలో ఈ న్యాయ వ్యవస్థ, మన భారతీయ న్యాయ వ్యవస్థ ఉన్నంత దరిద్రం ఏ న్యాయ వ్యవస్థలో కూడా లేదండి. ఒకటి సార్, ఇప్పుడు జీవిత ఖైదు విధించేది అదే న్యాయం, అదే న్యాయస్థానం. తరువాత నలుగురు బయలుదేరి ఒక మనిషిని ఉరిదీయటం ఏంటని బయలుదేరగానే దాన్ని మళ్ళీ జీవిత ఖైదుగా మార్చేది కూడా అదే న్యాయస్థానం. రైట్ వెంకట్ గారు, ముఖ్యంగా చూడొచ్చు ప్రీతి భాయ్ ఏదైతే కేసు ఉందో ఆ తల్లి ఇప్పటికీ చనిపోయి 2017-19 అంటే 2 సంవత్సరాలు గడుస్తున్నా విచారణలో వేగవంతం లేదు. నిజాలు మా దగ్గర ఉన్నాయి, మేము చూపెట్టినా కూడా ఎక్కడా కేసు మాత్రం పూర్తి స్థాయిలో లేదు. ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున వాళ్లకు, అధికారులు వాళ్ళకు సహకరించిన వాళ్ళు సస్పెండ్ గురవుతున్నారు అనే ఆ విధంగా దీంట్లో ఏం చెప్తారు?
ఒక్కటేసారి ఇక్కడ కుల రాజకీయాలు ఉన్నంత వరకు ఏ తల్లిదండ్రులకు న్యాయం జరగదు. రైట్, థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, అభిదిక్ హైదరాబాద్ నుంచి. అభిదిక్ గారు, అభిహిత్ గారు. సార్ నా పేరు ఆబిద్ మిర్జా అండి. ఓకే అండి, చెప్పండి. నేను ముందుగా మన ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సొసైటీలో ఇలాంటి అన్యాయాన్ని చూపించడానికి మీలాంటి ఛానల్ ఇంకా బతుకుందని చెప్పి చాలా పెద్ద ఉదాహరణ. మీరు కూడా ఈరోజు పాయింట్ ఆఫ్ దీంట్లో తీసుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి డాక్టర్ జయరామ్ గారికి థ్యాంక్స్ అండి. నమస్తే సార్. జయరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. ఇంకోటి ప్రీతి గారికి జరిగిన ఈ అన్యాయానికి మేము ఎప్పుడు వెన్నంటే ఉంటాం. మా పార్టీ తరపు నుంచి 100% మీ వెంటనే మేము నడుస్తాం. ఇలాంటి అన్యాయాన్ని నిలదీయడానికి ముందుకు వచ్చిందే జనసేన పార్టీ. మన ఎవరు పార్వతి గారు మేడం, మీరు అధీర పడకండి. మిమ్మల్ని వెన్నంటే ఉండి మీ వెనక మేము నడిపించడానికి మేము ఎల్లప్పుడూ ముందుగా ఉంటాం. మీకు ఆ ధైర్యం కల్పించడానికి ఈరోజు నేను మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే మీరు నాకు పొద్దున్న కాల్ చేసి చెప్పారు, నాకు ఎక్కడో ఒక పాయింట్ అనిపించింది మీతో డిస్కస్ చేయాలి, ఛానల్లో మీరు కూర్చున్న తర్వాత మా తరపు నుంచి కూడా ఒక ధైర్యం మీకు చెప్పాలని చెప్పి అనుకున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం, ముఖ్యంగా చూడవచ్చు మీరు ఏదైతే 2017 అమ్మ మీరు 7వ కండి, దయచేసి మీ అందరికీ మేము ఉన్నాం, ఛానల్ కూడా అండగా ఉంది, మా సంస్థ మొత్తం కూడా మీకు అండగా ఉంటుంది. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, వీరాంజనేయులు వినుకొండ నుంచి. వీరాంజనేయులు గారు, మీ ఛానల్కి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు ధన్యవాదాలండి. మా దళిత సంఘాల తరపున కూడా మీకు జైభీములు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయి ఆ పాప తల్లి గుండె నింపడానికి హ్యాట్స్ ఆఫ్ జోహార్ అండి. 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తుందంటే మీ ముఖ్యమంత్రి గారి ఆడబిడ్డ మీద పోస్టింగ్లు పెడితే మీరు ఎంత అతిగా స్పందించారు. ఈ రోజు ఒక మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు, ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఒక మహిళా దళిత మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. ఇంతమంది ఉన్నారే, దళితుల మీద దాడి జరిగి 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఆ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి పోయారు. టీడీపీ వాళ్ళకు అండకుండారు. ఈ రోజు మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే వచ్చి చేరారు. కానీ ఆ తల్లికి మాత్రం ఈ రోజు వారికి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ మీడియా తరఫుకి వెళ్ళి మా దళిత సంఘాల తరఫున ఆమెకి అండగా ఉంటాం. ఆమె ఎటువంటి ప్రోగ్రామ్ చేపట్టినా కానీ ఆమె వెనక మేమున్నాం. మా జయరామ్ గారు కూడా చాలా విశ్లేషణ కరెక్ట్ గా చెప్పారండి. మీరు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆవిడకి మాత్రం మనం ఎక్కువగా అండగా నిలబడాలి. ఈ విషయం ఎందాకైనా కానీ పోరాటానికి సిద్ధపడాలి. ఒక పార్టీ వచ్చినా రాకపోయినా కానీ దళిత సంఘాల తరఫున ఆమెకి నా మద్దతు సంపూర్ణంగా తెలియపరుస్తున్నాను. మీరు ముందుకు సాగండి మేడం, మీ బిడ్డకి ఎటువంటి అన్యాయం జరగదు. ఆ దుర్మార్గుల్ని పట్టుకొని శిక్షించే వరకు మన పోరాటం అసలు వదిలిపెట్టే సమస్య లేదు. హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు ప్రజా సంఘాలు మన నేషనల్ కమిషన్ కూడా మన రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఆ కమిషన్ దృష్టికి కూడా ఇది వెళ్ళేదాకా మనం షేర్ చేయాలి. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళటానికి మన వంతు ప్రయత్నం చేయాలి. రైట్, థ్యాంక్ యూ అండి జయరామ్. దీంట్లో శ్రీలక్ష్మిని క్లాస్ రూమ్లోనే మనోహర్ చంపేశాడు. మనోహర్ చంపేస్తే మూకుమ్మడిగా న్యాయ బహిష్కరణ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. వాడు ఒక మాదిగ కుటుంబాన్ని చంపినవాడు, ఆ అమ్మాయి వచ్చేసి ఒక మన చౌదరి కుటుంబానికి చెందిన, వీనికి న్యాయ బహిష్కరణ చేశారు, ఉరిశిక్ష వరకు వేసేశారు. సరే మన తర్వాత చూసేసి కొన్ని పూర్వపాలను చేసి యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. ఇంత న్యాయ బహిష్కరణ చేస్తున్న క్రమం లోపల ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు బీసీ అమ్మాయిలు చనిపోతే ఈ న్యాయ బహిష్కరణ ఎందుకు చేయరు? అంటే న్యాయ బహిష్కరణ అన్నప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నదో ఆ ఎవిడెన్సెస్ నేను చెప్తాను. అంటే అనేక సందర్భాల లోపల యూపీలో జరుగుతున్నప్పుడు అదే చేశారు. సో మన వెస్ట్ బెంగాల్లో కూడా పరమార్లు సేమ్ అదే పరిస్థితి జరిగింది. ఇదే ఢిల్లీ లోపల జరిగిన ఈ ఇష్యూ లోపల జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్లో జరిగింది అదే విషయము, హైదరాబాద్లో జరిగింది, విజయవాడలో జరిగింది. ఇట్లా పలుమార్లు న్యాయ బహిష్కరణ చేస్తుంటారు. కానీ ఈ న్యాయ బహిష్కరణ చేస్తున్న ప్రతిసారి కూడా ఆ పిల్ల అలాంటి బిడ్డ. నిమిషం జయరామ్ గారు, మనకు గుంటూరు నుంచి నాగార్జున గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నాగార్జున గారు, రంజిత్ గారు. నాగార్జున గారు, గుడ్ మార్నింగ్ అండి.
రంజిత్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మీరు ఈ విషయం మాట్లాడచ్చు సార్, మా కులాన్ని అంటే నాయ బ్రాహ్మణ కులాన్ని మన వంశీ గారు. లేదండి, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కేసీ నాని గారు ఆయన ఒక సందర్భంలో లేదండి. రైట్, థ్యాంక్ యూ అండి నాగార్జున. కంటిన్యూ చేయండి. ఇట్లా అనేక సందర్భాలలో జరిగినాయి. అంటే ఇది ఒక కింది కులాలతో జరుగుతున్నప్పుడు మాత్రం ఏ ఒక్కటి కూడా అసలు తెరపైకి రావడమే చాలా అగమ్య గోచరంగా మారిపోయింది. సో ఆయిషా వాళ్ళ మదర్ ఈరోజు వరకు కూడా నిందితుడు అతను కాదు, సత్యంబాబు కాదు, వేరే వాడు అనేసి పదే పదే చెప్పింది. ఇంతవరకు కూడా అది ఇంతవరకు కూడా ఎలాంటి అవకాశాలు లేవు. హైకోర్టు కూడా తీర్పిచ్చేసి సత్యం బాబు కాదు అని చెప్పేసింది. సో ఇప్పుడు ఈ ప్రీతి విషయం లోపల ఇక్కడ మనం మస్ట్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంటే, ఒక్కటి వచ్చేసేమో ధనబలం జరుగుతుంది, మనీ మ్యానిపులేషన్ జరుగుతుంది, కులము జరుగుతుంది, ఈ అహంకారం ఎక్కువగా ఉంటుంది. అంటే రాజకీయ కంచె వాళ్ళ చుట్టూ ఉన్నంతకాలము ఎన్ని జరిగినా కూడా వాటిని మసిపూసి మారేడుగా చేయొచ్చు. ఒకవేళ కనుక తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు వచ్చేసి మళ్ళీ వైఎస్ఎస్ఎఫ్లో జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం పార్టీలు మారుతుండే అనే విషయాన్ని, వాళ్ళ అవసరాల కోసం అక్కర్ల కోసం పార్టీలు మారుతున్న విషయం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాము. ఒకడు పార్టీ మారుతున్న దానికి వాడు ప్రజల కోసం ఎక్కడ మారతలేరు. వీళ్ళు వీళ్ళ అవసరాల కోసము, వీళ్ళ పెట్టుబడుల కోసము, వీళ్ళ బిజినెస్ కోసము, వీళ్ళ చీటింగ్ కోసము, వీళ్ళ మోసాల కోసం, వీళ్ళ దగులుబాజు పనుల కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు. మనకు హైదరాబాద్ నుండి సురేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్ రెడ్డి గారు. సార్, నా పేరు సురేష్ రెడ్డి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. చెప్పండి. ఈరోజు పార్వతి గారి బిడ్డ విషయంలో నిజంగా చెప్పాలంటే సార్, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో పోరాడుతుంది, న్యాయ పోరాటం చేస్తుంది ఆమె. నిజంగా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఒక ఆడపడుచు ఇంకొక ఇంట్లో ఇలాంటి సంఘటన జరగద్దు అని పోరాటం నిజంగా పార్వతి గారి నుంచి హ్యాండిక్యాప్డ్ అండి. నిజంగా రెండు ప్రభుత్వాలకు ఆమె చూస్తున్న జాలియాలి. ఆమె ఒకటే అంటుందండి, నా బిడ్డ తిరిగి రాదు, కానీ నా బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకు జరగద్దు అంటుందండి. ఇది నిజంగా సొసైటీ, మన సకల జనులు కూడా సిగ్గుపడాల్సిన సమస్య అండి. నిజంగా చెప్తున్నా, ఇలా ప్రైమ్ టీవీకి నిన్న కూడా 99 లో నేను చూసానండి, వీళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. ప్రోగ్రామ్స్ ఇంకా వేరే టీవీ వాళ్ళు కూడా ఇలాంటి న్యాయ పోరాటానికి మద్దతు ఇచ్చి లైవ్ పెడతారని ఆశిస్తున్నా. నిజంగా ఆ బిడ్డకు న్యాయం జరగాల, తల్లిదండ్రులకు న్యాయం జరగాల. ఆమె నిజంగా చెప్తున్నా సార్, చాలా ఆమె విన్నాను నేను, ఆమె ఒకటే ఇవాళ అమ్ముడు పోవాలంటే పోలేదు ఆమె డబ్బులకు, కానీ ఆమె ఒకటే అంటుంది సార్, నా బిడ్డ చనిపోయినప్పుడు ఎంత ఆవేదన చనిపోయిందో అలాంటి ఆవేదన ఇవాళ వాళ్ళకు, ఎవరైతే నా బిడ్డను అలా చేశారో వాళ్ళకి ఆవేదన నేను చూపించాలి సార్. అలా అని సొసైటీలో ఇంకొక ఆడపడుచుకి ఇలా జరగద్దు అనేది నిజంగా న్యాయ పోరాటం చేస్తూ కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చిన ఆమెను నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా సార్. నేను మేడం గారు, పార్వతి గారు, మేము ఉన్నామండి, మేము ఉన్నాము, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు కూడా ఇంకా ఈ రెండు ఛానల్స్ కాకుండా ఇంకా వేరే ఛానల్స్ కూడా మీరు చేసి ఇది నిజంగా రాష్ట్ర కాదు, ఇది దేశవ్యాప్తంగా పోవాలి. ఎందుకంటే ఇంకా జరుగుతా ఉన్నాయి. నిన్న కూడా ఒకటి చూశాను, ఆడపడుచు పని జరుగుతుంది, దీనికి మనం పోలీస్ స్టాప్ చెప్పాలి. కాబట్టి ఈ రోజు ప్రైమ్ వాళ్ళకి, నిన్న TV9 వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను సార్. పార్వతి గారు, పార్వతి దంపతులు గారు, మేము ఉన్నామండి, నా పేరు సురేష్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మీరు ఎలాంటి బాధపడద్దు మేడం, మీకు న్యాయం జరిగేంత వరకు మీ కుటుంబ సభ్యులు ఎలా అయితే మీతో ఉంటారో మేము అలా ఉంటామండి. నిజంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి పోయిన తర్వాత ఇది హల్చల్ అయింది. 2 ఇయర్స్ నుంచి దీన్ని డబ్బుతో కొనే చట్టాన్ని కొనేస్తుందండి. ఎవరంటే డబ్బున్నోనికే ఇలా న్యాయం జరుగుతుందండి. ఇలాంటి పేద ప్రజలకు న్యాయం లేదండి. ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఇంత వ్యవస్థ, ఇవాళ కర్నూలు జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా యావత్ సిగ్గుపడాల్సిన విషయం అండి. ఒక ఆడపడుచు ఆమె హ్యాండిక్యాప్డ్ ప్రతి ఆఫీస్ తిరిగినని చెప్తుంది, ఒక ఎస్పీ ఆఫీస్ పోయినట్టుంది, లాస్ట్ సిఎస్ దగ్గర కూడా పోయినట్టుంది, ఎక్కడ కూడా పోయినాను, గెట్అవుట్ అంటారు, కానీ నీకు న్యాయం చేస్తామని ఒక్క పౌరుడు కూడా ఆయనకు అవ్వలేదా? అది సిగ్గుపడాల్సిన విషయం సార్. ఏదైనా అమ్మ, మేము హైదరాబాద్ లో ఉంటాము, మీకు తప్పకుండా న్యాయం జరగేంత వరకు పోరాటం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి సురేష్ రెడ్డి. అమ్మ దయచేసి, పార్వతమ్మ గారు, రాజునాయక్ గారు, ముఖ్యంగా దయచేసి మీకు మేము వేడుకునేది ఒకటే, మీరు కన్నీళ్లు పెడితే మాత్రాన పోయిన ప్రీతికి మనకు మనశ్శాంతి ఉండదు. దయచేసి వారికి న్యాయం దిశగా మేమైతే మీకు ప్రజాక్షేత్రంలో నిలబెట్టాం, న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటాం. దయచేసి మీరు కన్నీళ్లు పెట్టుకోవద్దు, దయచేసి ఏమనుకోకుండా. మనకు మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, తులసీరామ్ గారు విశాఖపట్నం నుంచి. తులసీరామ్ గారు నమస్తే సార్. నమస్కారం, దయచేసి. సంజయ్ గారు, ఈ ఒక్క విషయంలో సాయి గారికి మరీ మా సైన్ నుంచి చెప్పాను సార్. ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కానీ
మనందరం సపోర్ట్ గా నిలబడి ఆ తల్లికి న్యాయం జరిగే వరకు పోరాడాలని ఆ సాయి గారిని కూడా మరీ మరీ వేడుకుంటున్నానండి. అన్యాయం జరిగింది, ఆ న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం, వీరికి మద్దతుగా ఉంటాం. ఎల్లవేళ ఎక్కడైనా కూడా ప్రైమ్ నైన్ సిబ్బంది కానీ రిపోర్టర్స్ అందరూ కూడా వీళ్ళకి సంబంధించి సహకారాలు అందించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి తులసిరామ్ గారు, ముఖ్యంగా రాజు నాయక్ గారు. దయచేసి మీరు కన్నీరు పెట్టుకుంటే మాత్రం ఇక్కడ సమస్య సొల్యూషన్ పరిష్కారం కాదు. ఖచ్చితంగా న్యాయం కోసం చేద్దాం, మనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దాం. ముఖ్యంగా చూడొచ్చు మీరు ఏదైతే ఆ రోజు రైట్ మేడం పార్వతి గారు, ముఖ్యంగా చూడొచ్చు మీరు దీంట్లో మీరు అయితే అందించిన వివరాల ప్రకారం ఏదైతే 2017 ఆగస్టు 19 తేదీన ఏదైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని మీకు కాల్ వచ్చింది, ఆ తర్వాత ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక ఆసుపత్రి పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్ళినప్పుడు హెచ్ఓడిగా లక్ష్మీనారాయణ లేరు, ఆ ప్లేస్లో శంకర్ గారు చేశారు, మీకు న్యాయంగా అంటే న్యాయాన్ని నేను న్యాయం వైపే ఉంటా అంటే కూడా తన ఉద్యోగం సస్పెండ్ చేశారు అని కూడా చెప్పారు. అదొక సంఘటనతో పాటుగా దాంతోపాటుగా నిందితులకు ఏదైతే ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద నమోదైనా కూడా అక్కడ ప్రీతిభాయ్ ఆత్మహత్య చేసుకుందని యజమాన్యం కానీ అందుకు గల కారణాలు చెప్పడంలో వాళ్ళు మాత్రం తడబాటు పడ్డారు అని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు A1, A2, A3గా నిందితులు చేర్చబడ్డారు, మరి 10 రోజులలోనే బెయిల్ వచ్చింది, వచ్చినా కూడా వీరికి రాజకీయ నాయకుడు అండగా ఉన్నారు, ఇటు డిఎస్పీ వినోద్ కుమార్ కూడా పట్టించుకోలేదని మీరు చెప్తున్నారు, ఇటు మీరైతే సుచరితను కలిశారు, మేకపాటి సుచేతన హోంమంత్రిని అయితే కలిశారు, హోంమంత్రి మీకు ఎలాంటి భరోసా ఇచ్చింది ఇప్పుడు కేసులో నిజంగానే అప్పుడు అన్యాయం జరిగింది, దీన్ని నిజంగానే మీకు న్యాయం జరిగే దిశగా చేస్తానంటూ ఎలాంటి భరోసా ఇచ్చారు? సార్ లాస్ట్ ఆగస్ట్లో సుచరిత మేడం గారు సిఐడి ఇనాగ్రేషన్కి మేడం వచ్చారు సార్, కర్నూలుకి. అక్కడికి వెళ్తే అక్కడ సెక్రటరేట్కి వెళ్తే సార్, సెక్రటరేట్లో ఎట్లా ఉందంటే సార్ ఎంత దౌర్భాగ్యం అంటే ఏదో సమస్య చెప్పుకోవడానికి వెళ్తే అక్కడ లోపల వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు సార్, అక్కడ లోకల్లో ఉన్న లీడర్స్తో వెళ్ళాలి సార్ సెక్రటరేట్కి. అక్కడ మాకు ఎట్లా పాసిబుల్ కాదనేసి మేము కర్నూలుకి వచ్చినప్పుడు కలుద్దామని వెళ్ళాం సార్. వెళ్ళి మేడంకి మేము ఇవంతా ఇచ్చి కొంచెం రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్తే అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు ఏదైతే సిఐడి ఆఫీసర్ పట్నం రాజశ్వరక్క గారు చెప్పారు, ఈ అమిత్ గారు అమిరెడ్డి గారు వాళ్ళు కూడా వచ్చారు సార్. వాళ్ళు వీళ్ళు లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పి వీళ్ళు చెప్తే కనుక మొత్తం నిజాలు బయటపడిపోతాయి మేడంకి తెలుస్తా అని చెప్పి మేడంని ఒక గాజు బొమ్మలాగా వాళ్ళని అసలు లోకల్ పోలీసు వాళ్ళు మమ్మల్ని కనిపించకుండా లోపలికి తీసుకెళ్లారు సార్. మేము ఎంత మొత్తుకున్నా కూడా మేడం గారికి అసలు జీప్లో ఉంచి దిగడానికి ఛాన్స్ ఇవ్వలేదు, మేడం ఆపమన్నారు సార్, కానీ వీళ్ళు ఆపకుండా మేడంని తీసుకెళ్లారు సార్. మేము అదే పరంగా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాం సార్. ఇంకా నేను హ్యాండిక్యాప్ అనేసి మా హస్బెండ్ని పట్టుకొని పోలీసులు వెళ్ళిపోయారు, ఇంకా నేను 2 అడుగులు కూడా నడచలేకపోతే నేను ముందే హ్యాండిక్యాప్ అయితే కూడా పోలీసు వాళ్ళు నన్ను కింద పడేసి తొక్కి కాళ్ళతో సార్ నా కాళ్ళు కూడా ఇప్పుడు బోన్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి సార్. అట్లా చేసి మమ్మల్ని పోనివ్వకుండా కలిశారు సార్, మా మీద కూడా మళ్ళీ తిరిగి కేసు పెట్టారు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఇప్పుడు అది కేసు నమోదైందమ్మా? నమోదైంది సార్. దేనికి ఎందుకోసం పెట్టారు? మేము వాళ్ళ విధులను ఆటంకించినామనేసి పెట్టారు సార్. మీరు వెళ్ళింది ఇక్కడ బాధను వెళ్ళబోసుకోవడానికి సార్, కానీ వాళ్ళకి అర్థం కాలేదు కదా సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు, వాళ్ళు ఏ చెప్తే సార్, మా కర్నూలులో ఏపీ పోలీసు వాళ్ళంత దరిద్రంగా మాకు ఇంకెవరు పనిచేస్తలేరు సార్. ఇదే వరంగల్లో నిజంగా శ్రీనివాసరెడ్డిని 90 రోజుల్లోనే 45 రోజుల్లోనే వాళ్ళు మొత్తం అంతా అయిపోగొట్టేసి ఆయనకు ఉరిశిక్ష వేశారు సార్. ఈ వరంగల్లో పోలీసులకు పనిచేస్తున్నట్లు కూడా ఏపీ పోలీసు వాళ్ళు పనిచేస్తలేరు సార్. ఏపీ పోలీసు వాళ్ళు మాకు అసలు ఎంత నీరుగార్చారంటే కేసుని, సిఐడి లెవెల్కి పోతే కూడా సిఐడి లెవెల్లో కూడా మాకు అసలు ఎక్కడికి పోయినా సార్, ఏ ఆఫీస్ పోయినా గత ప్రభుత్వంలో ఏ ఆఫీస్ కన్నా పోయినా గెట్అవుట్, యు ఆర్ నాట్ హ్యావింగ్ అథారిటీ టు కమ్ ఇన్ టు మై ఆఫీస్. ఈ అమిత్ గారికి కానివ్వండి, అమిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు పూనం మాలకొండ మేడం లాస్ట్ మేము ఉన్నప్పుడు, ఇప్పుడు జవహర్ రెడ్డి సార్, డిఎంఈ వెంకటేశ్వర్, ఏ ఆఫీస్కి వెళ్ళినా కొట్లాడాలి, మాట్లాడాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి, కింద పడాలి, మీ అట్లనే కానీ ఏ ఒక్కరే కానీ మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ అమ్మాయి ఇన్ని ఆధారాలు సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటుందని ఒక్కరు సార్ అనకూడదు, కానీ వాళ్ళ పిల్లలకు జరిగితే ఇట్లనే ఉంటారా సార్? నా పిల్లకు జరిగిందనేసి ఇంకొక పిల్లకు జరగకూడదు, నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే మనం ఓ పక్క మానసికంగా కుంగిపోయినా, ఆర్థికంగా లేకున్నా కూడా న్యాయం జరగాలని మనం తిరుగుతున్నా కూడా ఇంకా వరకు ఎవరు పట్టించుకోలేదు. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారండి, అమీర్ గారు హైదరాబాద్ నుంచి. అమీర్ గారు రైట్ కాల్ కట్ అన్నట్టు మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. వైరా నుంచి వెంకటేశ్వర్లు గారు, వెంకటేశ్వర్లు నమస్కారం అండి. వెంకటేశ్వర్లు నమస్తే అండి, చెప్పండి. వెంకటేశ్వర్ హలో వెంకటేశ్వర్లు గారు చెప్పండి, వినిపిస్తోంది.
ప్రీతి తల్లిదండ్రుల గారికి, వారి యొక్క తల్లికి తండ్రికి నా ప్రగాఢ సానుభూతి సార్. నమస్తే సార్. వాళ్ళు పడ్డ బాధలు చూస్తుంటే నేను మొన్నటి నుంచి టీవీలో చూస్తున్నానమ్మా. మా వాళ్ళని ఎంత చిత్రహింసలకు గురి చేస్తున్నారంటే, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు జరిగితే ఒక విధంగా తీసుకోవటం, మరి ఇతరులకు జరిగితే ఒక విధంగా తీసుకోవటం అనేది చట్టపరంగా అది నేరమే కదా సార్. అది మరి ఎవరైతే వీళ్ళకి న్యాయం చేయకుండా తప్పుతో పట్టించారో ఈ సమాజంలో, అలాంటి పిట పురుగులను వేరేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వారి పిల్లలకి కూడా న్యాయం జరిగిద్దని చెప్పని నా ఆశాభావం సార్. ఎందుకనంటే ఎవడో వాడు ఒక బాల వ్యాపారస్తుడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు సార్. వాడు ఎవడైతేనే ఒక తల్లి, ఒక పిల్లలకి తల్లి తండ్రి, వారి పిల్లలకి ఒక రకంగా, ఇతర పిల్లలకు ఒక రకంగా బానిసత్వంలోకి నెట్టివేసే పద్ధతుల్లో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి చర్యలను ఎవరైతే వెనకేసుకొని వచ్చి వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు ఇంకా చేసేదాన్ని మరీ ఘోరమైనదని చెప్పని నేను అనుకుంటున్నాను సార్. నేను వాళ్ళు చేసిన మహాఘోరం, ఎవరైతే నీరుగారుస్తున్నారో వాళ్ళకి శిక్షలు పడితే ఇంకొక ఆఫీసర్ కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పని నేను మీ టీవీ నైన్ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. నేను ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అండి. నైన్ న్యూస్ సార్, సారీ, నైన్ న్యూస్ కి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్. థాంక్యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా చూడొచ్చు మేడం, అంటే దీంట్లో అప్పుడు మేడాన్ని కలిశారు, దాని తర్వాత కూడా ఏదైతే దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీరు వాళ్ళకు వెల్లడించారు. దాదాపుగా ఇన్ని సాక్ష్యాధారాలు పట్టుకుని వెళ్ళినా కూడా ఎందుకు కనీసం కనకరించే మనస్సు లేదా ఏంటి అసలు వాళ్ళు ఏమంటున్నారు? కనకరించే మనసు కదా సార్, ఈవెన్ వాళ్ళు చేయాలనుకున్నా కూడా వాళ్ళకి పైనుంచి ఒత్తిళ్ళు సార్. ఏదో ఒక ఆఫీసర్ మా మీద జాలిపడి, నా అమ్మాయి హ్యాండిక్యాప్, అమ్మాయి వేరే పిల్లల కోసం కదా పోరాడుతున్నది అనేసి ఎక్కడో చేయాలన్నా కూడా వాళ్ళకి ఒత్తిళ్ళు సార్. ఎక్కడి నుంచి ఒత్తిళ్ళు? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకుంటే మాండ శివానందరెడ్డి గారు వాళ్ళకి పరోక్షంగా వాళ్ళకి బంధువు సార్, సమీప బంధువు. మరి అతనే వాళ్ళకి ఇంతవరకు కూడా కేసును తారుమారు చేయడానికి, ఈ పోలీసు వాళ్ళందరికీ సహకరించడానికి చేసినది సార్. మేము రీసెంట్గా మళ్ళీ అడిషనల్ డీజీపీ గారు డాక్టర్ రవిశంకర్ సారి గారికి, తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న డీజీపీ గారు సవాంగ్ గారిని కూడా కలిశాం సార్. కలిసి మొత్తం ఒక 1.5 గంట మా అన్నీ విని, ఇప్పుడు మళ్ళీ ఆయన అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ వేయడానికి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేయడానికి వేశారు సార్. ఒక 2-3 డేస్ నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఇట్లా ఇంత పోరాటం పోడుతుంటే కూడా, ఇప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలిసిన విషయం అంటే, ఈ అమ్మాయి ఎక్కడికెక్కడికే వెళ్ళిపోతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రజల్లో చేస్తే కనుక గవర్నమెంట్కే అవమానం అన్నట్లుగా వాళ్ళు భావించి, ఇప్పుడు నాకు మార్నింగ్ తెలిసిన విషయం ఏమంటే, ఈ జవహర్ రెడ్డి, ఈ అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ, మరి డిఎంఏ వెంకటేశ్వర్లు గారు కలిసి సార్, ఇద్దరు కలిసి ఈ 3-man committee, మరి ఈ లక్ష్మీనారాయణ తాగుబోతూ ఒక వ్యభిచారి, ఒక ఇంకా ఏ మాటలు ఉంటే ఆ మాటలు యూజ్ చేయొచ్చు సార్. అతను బ్రైబ్ కేసెస్ మాత్రమే చేస్తాడు పోస్ట్ మార్టమ్, ఎప్పుడు పోస్ట్ మార్టం చేయడు. అతను 2006 and 2019 కూడా సస్పెండ్ అయ్యారు. అలాంటి అతన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ కమిటీ ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఈ రోజు తెలిసిన విషయం ఏమంటే, పార్షల్ హ్యాంగింగ్గా వాళ్ళు చేస్తున్నారని మాకు తెలిసింది సార్. సార్, ఈ అసలు మైండ్ ఉందో లేదో జవహర్ రెడ్డి గారికి, లేకపోతే ఎట్లా అమ్ముడుపోయారో, మరి ఎంత డబ్బులు ఇచ్చారో తెలియదు సార్. జవహర్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతున్నాను సార్, మీరు కూడా డాక్టరే, ఇప్పుడు ఈ ఫోటో ఆధారంగా మీరు దీన్ని పార్షల్ హ్యాంగింగ్ అనేది చెప్పగలరా సార్? ఈ ఫోటో ఆధారంగా మేము తీసింది మేము కాదు, పోలీసు వాళ్ళు తీశారు. ఇక్కడ పార్షల్ హ్యాంగింగ్ జరిగే ఏదన్నా ఉందా సార్? ఇక్కడ ఎక్కడైనా కానీ గ్యాప్ ఉందా? అసలు ఆ అమ్మాయి వేసుకునే నాటేనా, అది హ్యాంగింగ్ వేసుకునే నాటేనా, ఇవన్నీ మీకు తెలియవా సార్? మీరు అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఏమో హ్యాండిక్యాప్ ఏం చేయలేదు అనుకుంటున్నారు. నా కూతురికి న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను సార్. మీరు ఎంత అమ్ముడు పోయారో నాకు తెలియదు, కానివ్వండి, మీరు అమ్ముడు పోయినా, మీరు అమ్ముడు పోకపోయినా, మీరు ప్రెషర్కి, ఒకవేళ ప్రెషర్కి ఏమైనా లొంగి మీరు అలా చేసినా వాళ్ళు రెడ్డినే మీరు రెడ్డినే అని అనుకుంటే సార్, నా ఉసురు ఎవరికి తగలకుండా పోదని నేను చెప్తున్నాను సార్. రైట్ రైట్. ఇక మన ఆ స్టూడియోలో ఎవరైతే, రైట్, ఒక నిమిషం, మన కాల్స్ అందుబాటులో ఉన్నాయి. లక్ష్మి గారు పశ్చిమ గోదావరి నుంచి. లక్ష్మి గారు నమస్కారం. మేడం, నేను పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంఘానికి మహిళా చైర్మన్ అండి. చెప్పండి మేడం. ఇక్కడ వచ్చి ఒక హ్యాండిక్యాప్ అనే ఫీలింగ్ ఆవిడలో ఉండకూడదండి. ఫస్ట్ దేవుడు పెట్టిన
దాన్ని మనం బాధపడకూడదు. ఒక తల్లిగా ఒక తల్లిగా ఈ రోజు ముందుకు నడుస్తుంది అంటే ధైర్య సాహసాలకి ఒక లేడీకి హ్యాట్రిక్ చేస్తున్నాను నేను. ఎందుకంటే హ్యాండిక్యాప్ను అని వెనక్కి తగ్గకుండా హ్యాండిక్యాప్ కాదు ఆవిడ, ఎందుకనేసి ఆవిడ ఫీలింగ్ అవ్వాలి కానీ ప్రజలకి హ్యాండిక్యాప్ ఆవిడ మా దృష్టిలో అయితే కాదు. ఆవిడ ఒక లేడీ ఒక బాధలో ఉండి వస్తే పోలీసు శాఖ సహకరించేది పోయి ఆమెను కింద పడేసి తొక్కారు అనేసి మాట నాకు వినిపించింది. ఈ రోజు పోలీస్ శాఖ కదా అండి, ఎవరైనా సరే ఆవిడ సేవ్ చేయాలండి. సీఎం గారు ప్రసిద్ధ, ఎందుకంటే ఒక బిడ్డని కోల్పోతే పరామర్శించడానికి వెళ్ళేది పోయి ఆమెనే హింసించారు అంటే ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అక్కడ ప్రభుత్వం నిద్రపోతుందా? ప్రభుత్వం మేలుకోవాలి అంటే ఆమె తీసుకున్న నిర్ణయం మంచిది. ఆ వెనకాల మేము ఉన్నాము, మాలాంటి సహకారాలన్నీ వస్తాయని ముందే ఈమె డెత్స్ కి నేను హ్యాట్రిక్ మరొకసారి చేస్తున్నాను. తండ్రిగా తల్లిగా బిడ్డల్ని కన్న రోజునే అరిచేతిలో పెట్టుకుని చేయిస్తాం, ఎందుకని అది ఒక భాగం అండి. ఆ భాగమే లేకపోతే ప్రభుత్వం ప్రపంచం లేదండి. ఈ ప్రపంచానికి స్త్రీ జాతిని అవమానిస్తున్నారు. ఈ ప్రపంచానికి స్త్రీ జాతిని ఎంత అవమానిస్తున్నారంటే దాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని నేను కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నతి ఇస్తానండి. నేను వాట్సాప్ ద్వారా నేను కాల్ చేస్తాను ఆయనకి. నేను అయితే దీన్ని ఈ కేసును ఇమీడియట్ గా తీసుకుని ఎవరైతే అక్కడ పోలీస్ శాఖ ఉన్నారో సస్పెండ్ చేయాలి. ఇమీడియట్ గా సస్పెండ్ చేసే కార్యక్రమం. రైట్, థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. కర్నూలు నుంచి నాగేశ్వరి గారు. నాగేశ్వరి గారు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందని చెప్పండి. హలో మేడం, చెప్పండి. వినిపిస్తుంది సార్? ఈ కేసు ఎట్లా న్యాయం చేస్తారో చేయాలి సార్. మీరు ఖచ్చితంగా ఈ బాగా న్యాయం చేయాలి సార్. మేము కోరుకుంటున్నది అదే. ఈ 2 సంవత్సరాల నుంచి ఎంత వేదన పొందినామో ఏమమ్మా, ఆ దేవుడు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. చనిపోయిన పాపం నా చెల్లెలు కూతురు సార్, ఆడ ఉండేది మా మర్ది మా చెల్లెలు. ఎట్లా న్యాయం చేస్తారు? అందరూ కుమ్మక్కయ్యి అందరు డబ్బులు తీసుకొని మాకు చాలా అన్యాయం చేస్తారు. ఆ పాప హ్యాండిక్యాప్ అయిన నా చెల్లెల్ని వాళ్ళని అసలు ఎంత చిత్రహింసలు. ఆ పాప మేము అల్లరి ముద్దుగా పెంచిన పాపను వాళ్ళు ఎందుకు గానీ అక్కడ చిత్రహింసలు చేసి చంపినారా? మీరు ఆ ఫోటోలు చూసినట్టయితే సార్ కాలు కూడా కొట్టినారు సార్, కాలు కూడా ఇరిగిపోయి పక్కకు పడిపోయింది సార్, అది కూడా గమనించండి సార్ ఆ ఫోటోలో. ఆ పాప కాలు గుడక ప్రీతి కాలు గుడక పక్కకు పోయింది. ముందు రోజు చూసిన సిచ్యువేషన్ చాలా అన్ని మార్చేస్తాం సార్. ముందు రోజు మేము మా చాలా చాలా కేసు మా చాలా తారుమారు చేస్తాం సార్. ఈ మహేశ్వర్ రెడ్డి గారు, ఈ వినోద్ గారు, వినేద్ ఆయన, మహేశ్వర్ రెడ్డి, మౌనమూర్తి అందరికి డబ్బులు కొమ్మకి. మేము మధ్యతరగతి వాళ్ళు మేమేం చేయలేమని వాళ్ళు ఇంత ముందు రోజు చూసి వచ్చిన పాపని మరుస రోజు వెంటనే అన్ని చేసేసి వెళ్ళినప్పుడు పాప మీతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే చేసిందని చెప్పారు ఇంతకుముందే. అవును, ఎలాంటి భావం మీకు అప్పుడు అర్థమైందా? పాప పరిస్థితి బాగోలేదు, ఏదో జరిగిందన్న మాకు ఇట్లని ఏం అర్థం కాలేదు సార్. మేము ఇట్లని అనుకోలేదు. ఒక హరిత అనేమో అడిగినాను సార్ పాపని, ఎవరు మా మాడ నిలబడుకోండి, ఎందుకు అట్లనే గమనిస్తుంది అనమాట, మా ఇద్దరిని గమనిస్తుంది, ఎందుకు అట్లా ఉంది అని అడిగినాను సార్. అడిగితే ఆమె కేర్ టేకర్లేమ్మా, కేర్ టేకర్ ఏదో టేకర్ ఆమె చూస్తుండండి. ఎందుకు అనంటే ఈ పాప కొంచెం ఈ పాప ఆమె చూసే ముఖంలో మా పాప కొంచెం ఆమె పిచ్చి చూసినప్పుడు ఒక రకంగా అనమాట ఫీలింగ్, అదేదో భయంతో ఆమె చూస్తుంది, మళ్ళీ నన్ను చూస్తుంది సార్. అంటే మీరు ఆ రోజు పాపను కలిసినప్పుడు కానీ మీతో మాట్లాడిన సంభాషణ ఏమని మాట్లాడింది? అంటే ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేసినట్లు మీకు అనిపించిందా? అంటే ఏదో చెప్పాలని అయితే ప్రయత్నం అయితే గ్యారంటీ 100% చేసింది సార్. కానీ మాకు క్లూ ఏది అని ఉంటే అంత ఆలోచించలే సార్. మేము అంత ఆలోచించలే. చెప్పాలని అయితే మాత్రం చాలా ఒకటి ప్రయత్నం చేసింది. ఆ నిలబడుకోనే ఉంది, నేను అడిగినాను. అమ్మ మీరు ఎంతసేపు ఆ పాపతో అక్కడ స్కూల్లో ఉన్నారు, అంటే ఎంతసేపు మాట్లాడారు? దాంతో పాటుగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్నేహితులు గానీ ఈ పాపతో పాటు వచ్చి మీ దగ్గర ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు అట్లా ఏమైనా కనిపించాయి? లేదు సార్, ఎవరు రాలేదు సార్. అందరు స్టడీ అవుట్ కు పోతున్నారు. మేము 4:30 నుంచి 6 పైన ఆడ ఉన్నాం సార్. మేము వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఎవరే గానీ రాలేదు సార్. మేము ఒక్కరు పోయినాము.
మా పాప మా ఆయన మా పాప ఉన్న అంతే మీకు ఎవరు అయితే ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదు సార్ ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరు బయటకు రాలేదు సార్ పాప అయితే డల్గా ఉంది సార్ ఆ రోజు కాకపోతే మేము ఎగ్జామ్ కదా టెన్త్ క్లాస్ కదా మూడు రోజు ఏదో ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పింది సార్ ఆ పాప దేనికి సంబంధించి ఇంజెక్షన్ వేశారని చెప్పారమ్మా అది ఏమో అదేనో మా చెల్లెలు చెప్తారు సార్ అది ఏంటి ల్యాటెన్స్ వేస్తున్నారు అని చెప్తున్నారు సార్ చేస్తున్నారని చెప్పినారు ముందు రోజే మా తల్లి ఫోన్ చేసింది సార్ ఆ పాప మాకేదో చెప్పాలని చూస్తుంది అందుకే మేము అందరం పోతాం అనేసి వాళ్ళు అట్లా చేస్తున్నారని మేము మా డౌట్ సార్ వాళ్ళు రైట్ మేడం మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి అదే స్కూల్కు సంబంధించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బాలసుందర్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు సుందరన్ గారు బాలసుందరన్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు అయితే చూస్తూనే ఉన్నారు పాప 2017 మీరు ఆ స్కూల్లో అంటే ఎప్పటి వరకు అండి నేను సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్డ్ అయినాయండి ఓకే సార్ కానీ ఫర్ ది పాస్ట్ 25 ఇయర్స్ నేను సామాజిక సేవలో ఉన్నాను పేదలు వీకర్ సెక్షన్స్ మహిళల హక్కుల కోసం నేను సేవ చేస్తూ ఉన్నానండి కర్నూలులో ఓకే సార్ సార్ ముఖ్యంగా చూడొచ్చు ఇది ఈ ప్రీతి బాయ్ అంటే ఈ చిట్టి తల్లి మరణం గురించి ఇక్కడ 2 సంవత్సరాలుగా ఈ తల్లి అయితే పోరాటం చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయలేదు అంటూ కూడా వాపోతున్న పరిస్థితిని మీరు యాజ్ ఏ ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు కాలేజీలో విద్యార్థులకు ఎంతోమందికి బోధన చేసి ఉంటారు ఇలాంటి ఘటనలు ఏ విధంగా చూస్తారు సార్ సార్ ఒకటి ఇది భారతదేశంలో ఈ దేశానికి తలవంపు తెచ్చినటువంటి అంశం స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు గురు బ్రహ్మ అని చెప్పి గురు దేవోభవ అని చెప్పి దేవుళ్ళుగా ఆరాధించే సంస్కృతి మన దేశంలో అవునండి కానీ ఈ స్కూల్లో మరి విద్యార్థులను ఆరోగ్యవంతులను ఇంటెలిజెన్స్ ను మనం ఆ స్కూల్కి అందించి విద్యా బోధన చేయమంటే ఈ విధంగా ఆ బిడ్డలను మరి ముఖ్యంగా 10th క్లాస్ లో ఉన్నటువంటి వెల్ మెచ్యూర్డ్ గర్ల్స్ ను రేప్ చేసి మానభంగం చేసి డెడ్ బాడీని మన చేతికి అప్పజెప్పే కల్చర్ దుర్మార్గమైన కల్చర్ మరి మన ప్రధానమంత్రి గారు మరి చెప్తున్నారు బేటీ బచావో బేటీ పడావో అని అందుకు విరుద్ధంగా ఇది జరిగిన మాట వాస్తవం కాకపోతే స్కూల్ యాజమాన్యం అగ్ర కులానికి చెందిన వాళ్ళు స్కూల్ యాజమాన్యం ధనవంతులు కాబట్టి రాజకీయంగా బలం ఉంది కాబట్టి వాళ్ళు రేపు మర్డర్ చేసి కూడా కాదు ఇది హ్యాంగింగ్ ఆమెనే ఉరియేసుకొని చనిపోయిందని చెప్తూ ఉన్నారు పోలీసులతో హ్యాంగింగ్ అని పార్షియల్ హ్యాంగింగ్ అని కూడా చెప్పిస్తున్నారు కారణం ఏమంటే వాళ్లకు తెలుగుదేశం ప్రభుత్వంలో బలం ఉంది ఇప్పుడు కూడా మరి జగన్ పాలనలో కూడా బలం ఉంది కారణం ఏంటంటే వాళ్ళు కూడా రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తులే ఇది దారుణమైనటువంటి విషయము ఇది ఈ దేశంలో దిస్ ఈజ్ నేషన్స్ షేమ్ ఈ దేశంకి ఒక పెద్ద అవమానం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా 14 సంవత్సరాల మైనర్ బాలికను రేప్ చేసి చంపేస్తే కూడా పోలీసు గాని ప్రభుత్వ యంత్రాంగం గాని కనీసం వాళ్ళ చట్ట ప్రకారం గాని మానవతా దృక్పథంతో గాని వారు స్పందించడం లేదు కేవలము నిందితులను ఏ విధంగా కాపాడాలి అని మాత్రమే చేస్తున్నారు ఈ రోజుకి కూడా చూస్తే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ మరి ప్రభుత్వం యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఐఏఎస్ మంచివాడని మేము అనుకున్నాము కానీ ఆయన కూడా మరి మాకు నిన్ననే తెలిసింది ఈ నిందితుల్ని ఎట్లా కాపాడాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టు మాకు తెలిసింది ఇది బాధాకరము దౌర్భాగ్యం ఇలాంటివి ఈ సమాజంలో జరుగుతూ ఉంటే మనందరం కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడినందుకు నేను కూడా చింతిస్తున్నా బాధపడుతున్నా దుఃఖిస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా మౌని కుమార్ గారు మీకు అంటే ఈ చిట్టి తల్లి చెల్లి అని తెలిసింది అంటే మీకు అప్పుడు జరిగిన పరిస్థితులలో మీకు అంటే ప్రత్యక్షంగా మీకు సంబంధించి అక్కడ పాల్గొన్నట్లుగా అంటే మొత్తం చూసినట్లుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది అక్కడ యాక్చువల్గా 12 o'clock అండి మా బాబాయ్ వెళ్ళేసి నాకు కాల్ చేశారు కాల్ చేసి ఇలా పాప చనిపోయింది అంటే మేమందరం షాక్ అయ్యాం అసలు ఏంటి ఏం జరిగింది మేము వస్తున్నాం అంటే లేదు లేదు మమ్మల్ని పోలీసులు స్కూల్ వాళ్ళు
ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పిలుచుకొని వస్తున్నారు, అక్కడికి వచ్చేయండి అని చెప్పారండి. అక్కడికి వస్తే మా పిన్ని కూడా వచ్చారు. మా పిన్నికి అయితే అప్పటికి తెలియదు పాప చనిపోయిందని, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఆక్సిజన్ పెట్టాలని చెప్పేసి పిలుచుకొని వచ్చారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాయ్ చెప్పారు ఇట్లా చనిపోయింది, ఏం అసలు అర్థం కావట్లేదు అని షాక్లో ఉన్నారు. సరే అనేసి ఇంకా లాస్ట్ టైం ఇంకా పోస్ట్ మార్టం తీసుకెళ్తారనగా ఒకసారి చూద్దామని చెప్పేసి పిన్నిని పిలిచుకెళ్ళాము. పిలిచుకెళ్తే అక్కడ చూసి ఇంకా పిన్ని ఏడుస్తూ కొద్దిగా చూస్తే కనుక చేతుల మీదుగా ఇంకా ఇక్కడ బాడీ మీద దెబ్బలు ఉన్నాయి పాపకి, గాయాలు అంటే ఎర్రగా కందిపోయి మనం కొడితే ఎందుకు ఇలా కందిపోతాయో అలా ఉన్నాయి. సో అది చూసి మాకు అప్పుడు డౌట్ వచ్చిందండి, లేదండి ఇక్కడ బాడీ మీద ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంకా ఉన్నాయండి ఉంటే మాకు డౌట్ వచ్చింది అప్పుడు అసలు ఏం జరిగింది అనేసి. అండ్ మా రిలేటివ్స్ అందరు కూడా చూసి అప్పుడు అంటే ఏదో జరిగింది అంటే దీన్ని క్వశ్చన్ చేయాలని చెప్పేసి మేము అక్కడ నుంచి అక్కడికే కలెక్టర్ ఆఫీస్ అక్కడే ఎదురుకండి అక్కడికి వెళ్ళి ధర్నా చేసాం. ఓకే, సో అక్కడికి వెళ్ళి చూసాము అన్ని దెబ్బలు ఉన్నాయి. అక్కడ డిఎస్పి రమణమూర్తి గారు వచ్చారు, డీఓ అప్పుడు ఉన్నవారు వాళ్ళందరూ చూశారు, అందరు చూశారు. ఇంకా తర్వాత నైట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో తర్వాత పోస్ట్ మార్టం జరిగింది, మాకు అన్ని ఇన్ డీటెయిల్గా మాకు ఏం జరిగింది పాపకి అనేసి డీటెయిల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వచ్చింది. ఏం చెప్పారు అప్పుడు? అప్పుడు ఏం చెప్పారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకి అమ్మాయి చనిపోయే ముందు సెక్చువల్గా జరిగింది అమ్మాయి మీద, ఒకరు కాదు మల్టిపుల్గా, అది గ్యాంగ్ రేప్ అని అన్నారు. సో అది ఇంకోటి వచ్చేసి మనం చూసినట్టయితే ఆ గాయం కూడా చీరతో కాదు, అది ఒక నైలాన్ రోప్తో కానీ లేదంటే ఒక కొబ్బరి పీచు తాడు ఉంటుంది, సో దాంతో పడి ఉంటుంది, అది శారీతో అయితే కాదు అని చెప్పేసి అన్నారు. సో ఇన్ డీటెయిల్గా అన్ని ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయండి, కానీ ఇవి అఫీషియల్స్ ఎందుకు దీన్ని తీసుకోవట్లేదు కన్సిడర్ చేయట్లేదు మాకు అది అర్థం అవ్వట్లేదు. అంటే మీరు అక్కడ జరిగిన సంఘటన అనంతరం కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేశారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, దాని తర్వాత మీరు చదువుకున్నారు, అంటే కేసు ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తున్నారు? కేసు ఇన్వెస్టిగేషన్ మమ్మల్ని ఏమని అడిగితే కదండి చెప్పండి, మమ్మల్ని ఏం మేము ఏదైనా ఎవిడెన్స్ తీసుకెళ్ళినా కూడా నో వి డోంట్ నీడ్ దట్, మాకున్నాయి మేము చేయాల్సిన డ్యూటీ మేము చేస్తాం, మీరు మేము చేయాల్సిన డ్యూటీ మీరు చెప్పకండి మాకు అవసరం లేదు. మీరు కూడా 2015 నుండి కేసు గురించి ఇంకా పోరాడుతున్నారు, ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు దాదాపుగా 2 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుండి మీరు తిరిగిన, ఎందుకంటే అక్కడ వ్యవస్థ మీరు చదువుకున్నారు, రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశం అంటూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, అంటే ఏమని వాళ్ళు వాదిస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకైతే ఎవరు కూడా సపోర్టింగ్ అయితే లేరండి. మేము అన్ని కూడా ఇప్పుడు చూసిన ఎవిడెన్సెస్ ప్రకారం మేము అన్ని చోట్ల తిరిగి సంపాదించుకున్నాం. అవునండి, ఈ క్రిమినల్ బుక్స్ కానివ్వండి, జ్యుడిషియల్ బుక్స్ కానివ్వండి, మెడికల్ బుక్స్ అన్ని మేము చదివి కొన్ని చదివి ఇండియట్గా మేము ఎవిడెన్స్ తయారు చేసుకున్నాం తప్ప మాకు ఎవరు హెల్ప్ అయితే లేదండి. ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళతో కొల్లుడై ఉన్నారు. సో అలాంటిది అంటే మీరు మీ చెల్లెతో, అంటే మీరు అంతకు ముందు ఎప్పుడైనా కలిసారా? అవునండి కలిసా. ఎన్ని రోజులు కలిసారు అంతకుముందు? పాప చనిపోయి ఒక 2 వీక్స్ ముందర ఇంటికి వచ్చిందండి. సో అప్పుడు మాట్లాడాను, ఏమా ఎలా చదువుకుంటా అంటే బాగానే చదువుకుంటున్నాను. అప్పుడు ఏమైనా ఇలాంటి ఏదో చెప్పడానికి ప్రయత్నాలు అలాంటివి లేదండి, బాగానే ఉండింది ఇంట్లో. యాక్చువల్గా ఇది జరిగింది మాత్రం 19th అమ్మాయి చనిపోయింది కదండి, ఆగస్ట్ 15 నుంచి ఏదో జరిగిందండి. మేమంతా తర్వాత ఇన్డెప్త్గా వెళ్ళాం కేసు గురించి. ఏం జరిగింది అంటే ఆగస్ట్ 15 నుంచి స్కూల్లో పార్టీస్ జరుగుతున్నాయంటండి. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే నుంచి అఫీషియల్స్ రావడము, ఏదో పార్టీస్ జరుగుతున్నాయి, అక్కడ వీకెండ్ పార్టీస్ అని జరుగుతున్నాయి, అప్పుడే ఏదో జరిగింది. ప్రయత్నం చేశాం కానీ వాళ్ళు చెప్పే అంటే భయపడుతున్నారండి వాళ్ళు మాకు లేదండి, ఎవరైతే చెప్పడం లేదు, మేము కలిసే ప్రయత్నం చేశాం కానీ వాళ్ళు మాకు కలవనివ్వడం లేదు, వాళ్ళు కలిసే ధైర్యం చేయడం లేదు, మరి ఎందుకు ఏమో తెలియదు కానీ. అంటే స్కూల్ ఉపాధ్యాయులు అక్కడ చదువుకున్న చెప్పే గురువులు అందరిలో ఎవ్వరూ మీకు సహకరించలేదు, అంటే ఎవరినైనా మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి ఏం జరిగిందని? ఒక రాజు దొంగ అయినప్పుడు ప్రజలు కూడా దొంగలేండి, అక్కడ ఉన్న వాళ్ళు అతను వాళ్ళే దొంగలేనప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు తప్ప, ఏదైతే మేము ఇంత చూపిస్తుంటే కూడా వాళ్ళు గుడ్డిగా లేదు, మా వాళ్ళు మంచి వాళ్ళు, మా వాళ్ళు అలా చేయరు, సరే ఎవరు చేశారు చెప్పండి అని అడిగాం. సరే ఎవరు చేస్తారు మీరే, ఇప్పుడు మీ ప్లేస్లో జరిగినప్పుడు మీరు కాదు అన్నప్పుడు మీరు ప్రూవ్ చేయండి, మీరు ప్రూవ్ చేయట్లేదంటే మీరు చేశారు కదా అని క్వశ్చన్ చేశాము. ఇలా ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగినాయి కానీ అన్ని రైట్. మనకు కాలర్ అందుబాటులో ఉన్నారండి, రాజు మంగళగిరి నుంచి. రాజుగారు, రాజుగారు మాట్లాడండి. ముందు పాపం వాళ్ళ అమ్మగారికి మరి వాళ్ళకి ఏం చెప్పినా కానీ వాళ్ళకి న్యాయం జరిగితే బాగుంటుంది, అది వేరే విషయం. ముందుగా ఈ సమస్య మీద స్పందించిన పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు స్పందించబట్టి ఈ సమస్య కొంచెం హైలైట్ అయింది మేము భావిస్తున్నాం. ఏదైనా కానీ వాళ్ళకి
అసలు ఈ టెక్నాలజీ చంద్ర మండలం అంటున్నారు, సూర్య మండలం అంటున్నారు, ఆ మండలం అంటున్నారు, ఈ మండలం అంటున్నారు, కావాలని ఈ బడుగు బలహీన వర్గాలని, ఆర్థికంగా బలం లేని వాళ్ళని ఈ విధంగా ఈ భారతదేశం నిజంగా ఇంత ముందు ఒక కాలంలో ఒక ఆయన ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు చెప్పాడు, ఇది దేశానికే మాయన మచ్చని, ఈ దేశానికి నిజంగా మాయన మచ్చండి మన భారత దీన్ని ఇమీడియట్ గా ఈ సుప్రీంకోర్టు వాళ్ళు కానీ ఈ హైకోర్టు వాళ్ళు కానీ సుమో ఓటర్గా తీసుకుని అసలు ఎందుకు ట్రేస్ చేయలేరు జరిగిన దాన్ని, కానీ ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా దుర్మార్గం చేస్తే అసలు ఇది నిజంగా మన దేశం మీద మిగిలిన ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి గౌరవం పెరిగే పరిస్థితి ఉంటుందా అండి? మీకు స్పందించిన పవన్ కళ్యాణ్ గారికి ఈ టాపిక్ తీసుకుని మీకు కూడా నిజంగా కృతజ్ఞతలు అండి. తప్పకుండా అండి, ప్రజాస్వామ్యంలో జరగాల్సిన సంఘటనలు, ప్రజలకి అన్యాయం జరిగితే ఎవరు ఊరుకోరండి, ఖచ్చితంగా వీళ్ళకు అండగా ఉంటాం. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, రాము గారు గద్వాల నుంచి. రాము గారు రామ్ రైట్, మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. సురేష్ హైదరాబాద్ నుంచి. సురేష్ గారు, హలో. సురేష్ గారు చెప్పండి. సురేష్ గారు, మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. నేను మ్యూట్ లో పెట్టాను. చెప్పండి సురేష్. ఏమండి, ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడే చూశాను, ఫస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం జరిగింది అన్నారు, నాకు తెలియలేదు యాక్చువల్ గా. నేను ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం, అది మీ ప్రైమ్ 9 న్యూస్ వల్ల నేను చూస్తున్నాను ఈ రోజు. ఓకే, నిజంగా చాలా బాధ వేస్తుందండి, సమాజం సిగ్గుతో తలదించుకోవాలండి. 2 సంవత్సరాల పాప నుంచి, 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల ఆడదాని దాకా ఎవరిని ఓటుని పెట్టట్లేదు సార్ నిజంగా ప్రపంచంలో. ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఇందాక వాళ్ళ పిన్ని గారు మాట్లాడారు, ఆ పాప చనిపోయిన వాళ్ళ పిన్ని గారు మాట్లాడారండి. అవునండి, నాగేశ్వరి గారు. వాళ్ళ ఆ పాప పిన్ని గారు ఆమె చెప్పారు కదా, వెళ్ళినప్పుడు పాప భయపడుతుందండి వాళ్ళని చూశాను. ఎందుకు భయపడిందంటే సంథింగ్ ఏదో ముందు జరిగిందండి, పాప చెప్పడానికి చూస్తుంది, అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి చెప్పలేక భయపడిపోతుంది పాప, కడుపు మండిపోతుంది సార్ నాకు నిజంగా. ఎంత అల్లాడిపోయి ఉంటదండి ఆ పిల్ల, ఎంత బాధపడిపోయి ఉంటది అమ్మా, నీ బాధ నాకు, నేను ఒక తండ్రి, నాకు ఒక పాప ఉందమ్మా, నాకు కడుపు మండిపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఈ ప్రోగ్రామ్ చూసి ఆ స్కూల్ ఏదైతే ఉందో, ఆ స్కూల్లో చదివే స్టూడెంట్స్ కానీ, ఆ పేరెంట్స్ కానీ, ఆ పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ అందరూ 2 ఎకరాల నుంచి 40 ఎకరాలు అయిందంట. ఎలా అయిందండి 40 ఎకరాలు? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే 40 ఎకరాలు అవుద్ది? ఎంతమంది తల్లిదండ్రులకి కష్టం అది? ఎంత సంపాదించుకున్నారు వాళ్ళు? అవునండి, వాస్తవికంగా తల్లి ఇలాంటి పిల్లల్ని చంపేసి అవి బయటికి రాకుండా చేసి ఇంకా ఎంతమంది ఈమంటే బయటకు వచ్చారు సార్ హ్యాండిక్యాప్, ఆమె మెంటల్ సార్ నిజంగా ఆవిడ మెంటల్లీ హ్యాండిక్యాప్ కాదండి, మెంటల్లీ హ్యాండిక్యాప్ గా చాలా మంది ఉన్నారు సమాజంలో. ఆమె నిజంగా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ అండి సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. నిజంగా సార్ అపమానం సార్, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. ఆ స్టూడెంట్స్ అసలు ఇంకా స్కూల్ ఎంకరేజ్ చేయకూడదు సార్, కర్నూలులో చాలా మంది ఉన్నారు, ఆ స్కూల్ ఎంకరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా ఆ స్కూల్ ఎంకరేజ్ చేయకూడదు సార్, స్కూల్లో చదివే పిల్లలందరూ మానేయాలి, పేరెంట్స్ పంపించకూడదు ఆ స్కూల్ కి, మ్యాచ్ చేసేయాలి సార్ స్కూల్ ని ముందు. అవును, థ్యాంక్ యూ అండి సురేష్ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రామసుబ్బారెడ్డి గారు. రైట్, ముఖ్యంగా చూడొచ్చండి, మీరు ఇన్ని రోజులుగా, దాదాపు 2 సంవత్సరాలుగా ఇలా తిరుగుతున్నప్పుడు కానీ ఎక్కడా కూడా ఎవరు సహకరించని పరిస్థితి, అయినా ధైర్యంతో ముందడుగు వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నా జరిగిన అన్యాయం, నా బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఏ తండ్రికి రాకూడదని ఒక ఉదర్పణ. మీ చిట్టి తల్లి మాత్రం, నానా నేను కలెక్టర్ అవుతాను, ఐఏఎస్ అవుతాననే ఒక ఎప్పుడూ మాట చెప్పేది. పాప చిన్నప్పటి నుంచి మంచి చదువులో బాగా బాగా ఉండేదండి, మంచి మార్కులతో ఉండేది, తర్వాత ధైర్యవంతురాలు. అందుకు పాప నానా నేను ఐఏఎస్ అవుతానని చెప్పేసి చిన్నప్పటి నుంచి నాతో అంటూ పంచుకునేది. సో అందుకే పాప ఇంకా మంచిగా అక్కడ ఉంటే ఇంకా బాగా చదువుకుంటుంది, ఏ డిస్టర్బ్స్ ఉండదు అని చెప్పేసి దాపకు 3వ తరగతి నుంచి వాళ్ళ దగ్గర చేర్పించడం జరిగిందండి. తర్వాత పాపకి బయట అది నవోదయ సీట్స్ కూడా రావడం జరిగింది. అయితే కూడా ఒకసారి నేను వెళ్ళి అడిగాను, నవోదయ ఎట్లా వచ్చాయంటే యాజమాన్యం వాళ్ళు, ఈ రోజుల్లో గవర్నమెంట్వి నవోదయాలు కూడా బాగుండవు, ప్రైవేట్తో పోల్చుకుంటే కాంపిటీషన్గా ఇవే బాగుంటా అని చెప్తే, సరే నేను తీయడానికి టీసీ కోసం రాలేదు,
ఏదో జస్ట్ మేము క్లారిఫై చేసుకుందామని వచ్చామని చెప్పేసి కంటిన్యూ చేశాం సార్. తర్వాత వాళ్ళు యాజమాన్య వాళ్ళు ఏం చెప్పారంటే మాకు రెసిడెన్షియల్స్ ఉంది చాలా విశాలంగా ఉంది అని చెప్పి ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని చెప్తే ఇంకా బాగుంటుంది పిల్లలకు అని చెప్పేసి క్రమశిక్షణ కానీ చదువు కానీ ప్రతిదీ సమయానికి పాటిస్తారని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూల్ని దర్శించి ఒకసారి అక్కడ చేర్పించాం సార్. అంటే మీరు చూడొచ్చు ఇన్ని సాక్ష్యాధారాలు పట్టుకొని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయానికి వెళితే ఎక్కడా జరగలేదు సార్. ఇక్కడ వచ్చేసి మాకు జరిగిన ఈ అన్యాయంలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేశారు సార్. మళ్ళీ ఆయన ట్రైన్డ్ అయ్యాడో మళ్ళా వితౌట్ ట్రైన్తో డైరెక్ట్గా ఆయనకు ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చారు నాకే తెలియదు కానీ ఇక్కడ పోలీస్ వాల్యూమ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళకి ట్రైనింగ్లో చెప్తారట. ఇవన్నీ మేము తెచ్చుకున్నాము. ఇక్కడ వచ్చేసి క్లియర్ కట్గా ఉంది సార్ ఏమనంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ మా సైడ్ ఉంటాడు అంటే విక్టిమ్ సైడ్ ఉంటాడు, జడ్జీస్ కోర్ట్ ఈజ్ వాళ్ళ సైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే సార్ మా సైడ్ ఏ రోజు కానీ మాకు న్యాయం చేయాలని కానీ లేదంటే పాపకు జస్టిస్ చేయాలని కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎక్కడే కానీ కనబడలేదు సార్. టోటలీ ఈ రిపోర్ట్ ఎప్పుడే ఈ కేసును తప్పు ఎన్ని సంవత్సరాలుగా మీరైతే ప్రయత్నం కొనసాగిస్తున్నారు న్యాయం జరగాలని, మీరు ఇప్పుడు మా ప్రైమ్ నైన్ ఛానల్లో ఉన్నారు, మీకు న్యాయం చేయడానికి కూడా చాలామంది ధైర్యంగా సపోర్ట్ చేశారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం, మీరు న్యాయం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పాలి మీడియా వేదిక సార్. ముఖ్యంగా ఈ మీడియా తరఫున మన ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళకి మేము ఎంత కృతజ్ఞతలు చెప్పినా అది మా అంతకు లేదు. అదండి న్యాయం జరిగిన రోజు మేము సంతోషంగా ఉంటాం. తర్వాత ముఖ్యంగా పవన్ సార్కి మీడియా సమక్షంలో కృతజ్ఞత చెప్పాలండి. ఎందుకంటే మేము ఎన్నోసార్లు తిరిగాము, రాత్రి బగులు ప్రతి ఆఫీసర్ దగ్గర తిరిగాము, ఆఫీసర్ దగ్గర మమ్మల్ని రానియకుండగా గెటౌట్, ఇది నా ఆఫీసు నువ్వెందుకు వచ్చావు అని నా సొంత ఇల్లు అన్నట్టుగా మమ్మల్ని గెంటేశారు. ఒకానొక కాలంలో టీడీపీ ప్రభుత్వంలో మమ్మల్ని డీజీపీ ఆఫీసులో అమిత్ గార్గ్ అని సిఐడి అడిషనల్ డీజీపీ గారు సార్ మా కేసు ఈ విధంగా ఉంది, సరే మీరు తప్పు చేశారో కరెక్ట్ చేశారో మీరు చేసిన అంటే మేము హ్యూమన్ రైట్స్కి ఒక లెటర్ రాసాం సార్ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కర్నూలులో అని చెప్తే మా తరపున హ్యూమన్ రైట్స్ వాళ్ళు కర్నూలు ఎస్పీ గారికి ఒక లెటర్ రాశారు క్లారిఫికేషన్ కోసం. అయితే ఆ లెటర్లో రాగానే ఎస్పీ గారు మమ్మల్ని పిలిచాలా, హ్యూమన్ రైట్స్ నుంచి మీకు లెటర్ వచ్చింది, మరి మీరేం ఇట్లా రాశారు, మీ డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటారు సార్? మేడం సార్ ఒకటి సార్, నేను ఇంత పోరాటం చేస్తున్నది నా పిల్ల ఎటువంటి పరిస్థితిలో తిరిగి రాదు, నేను నా పిల్ల పడిన బాధ, నేను పడిన బాధ, ఇప్పటికీ పడుతున్న బాధ, రోజు రాత్రి పూట మేము ఏడ్చి ఇద్దాం తల్లిదండ్రులు పడుతున్న బాధ ఇంకొక తల్లిదండ్రులు పడకూడదు. ముఖ్యంగా చదువు అనే చెప్పే ఆ ముసుగులో ఇట్లాంటి చేస్తున్న అత్యాచారాలు కానీ ఇట్లా పిల్లల మీద అన్యాయం సార్, 14 సంవత్సరాల పిల్లలు మీరు ఊహించుకోగలరు, అప్పటికప్పుడే మెచ్యూర్ అయ్యి చిన్న చిన్న పిల్లలు సార్. మనం ఇంట్లో ఒక చెట్టు వేసుకుని ఆ చెట్టుకు ఒక రోజా పువ్వు కోసే దాన్ని కోయడానికి ఎంత బాధపడతాము, అలాంటిది చిన్న పిల్లల మీద ఇట్లా చేసే ఇట్లా స్కూల్ ముసుగులో చేస్తున్న వాళ్ళకి అంతం అనేది జరగాలి. వాళ్ళు అక్యూజరు జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళకి ఎంత మేనేజ్ చేసినా కూడా న్యాయం అనేది ఎక్కడో బ్రతుకుంటుందని నాకు ఈరోజు ఈ స్టూడియోలో కూర్చున్నాక నాకు న్యాయం అనేది నేను చేస్తున్నది న్యాయ పోరాటం అని తెలుస్తుంది సార్. నాకు నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఏది ఏమైనా కూడా ఇంకొక ఆడపిల్లకు జరగకూడదు. మార్నింగ్ మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఒక చెల్లె నిర్ఘాంతంగా అన్యాయంగా ఈ సమాజంలో బలైపోయింది. ఇదైతే మా ఫ్యామిలీలో అసలు అనుకోలేదండి మేము ఎప్పుడు, కానీ మాకు జరిగినట్టే ఇంకో ఇంట్లో జరగకూడదని అనేసి మేము ఫైట్ చేస్తున్నాం తప్ప, మాకు ఎంతో ప్రెజర్స్ వచ్చాయి, థ్రెటనింగ్స్ వచ్చాయి, చాలామంది లీడర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వాలనేసి అన్నారు. అయినా మేము ఏది పట్టించుకోకుండా మాకు ఒకటే అండి, మా ఇంట్లో జరిగినట్టు ఇంకొకటి జరగకూడదు, మా పాపకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలండి. అలాంటి వాళ్ళు శిక్ష పడకపోతే ఇంకా ఎన్నెన్నో జరుగుతూనే ఉంటాయండి. అసలు మనం చాలా సేఫ్టీ ఇంటి కంటే స్కూలే సేఫ్టీగా అనుకుంటాం, అలాంటి స్కూల్లోనే ఇలా జరిగితే ఎక్కడండి కలిసి? రైట్, ఇక మొత్తంగా కూడా మేము ప్రైమ్ నైన్ వేదికగా కోరుకుంటున్నామమ్మా, మీకు ఎక్కడున్నా కూడా న్యాయం జరగాలి, మీకు సపోర్ట్గా మేమైతే ఎల్లవేళలా ఉంటాం. న్యాయం జరిగేంతవరకు దాదాపుగా 2 సంవత్సరాలుగా మీరు అయితే పోరాటం చేస్తున్నారు, దాదాపుగా 2017 నుంచి ఆగస్టు 19 నుంచి ఇంకా మీ పోరాటం కొనసాగుతుంది, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. చూసారు కదా
ఇది ఈ తల్లిదండ్రుల ఆవేదన. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అయినా కూడా మన స్టూడియోలో కూర్చొని ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలు ఏదైతే అంతిమ తీర్పిస్తానన్నారు, ఇక్కడ న్యాయం జరగని పరిస్థితి, ప్రజా సంఘాలు వారికి మద్దతుగా నిలిచినా కూడా ఏ వ్యవస్థలో కూడా, పోలీస్ వ్యవస్థలో కానీ ఇటు ఎక్కడ కూడా న్యాయం జరగలేదని వాపోతున్న పరిస్థితి, కన్నీటి పర్యతమవుతున్న దృశ్యాలు ఇక్కడ మన స్టూడియోలో కూర్చున్నారు ముఖ్యంగా చూడవచ్చు. చివరిగా నేను ముగించే ముందు ఒక వాక్యం చదువుతాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం కేవలం గురువులకు మాత్రమే ఇస్తాం. పూర్వం ఎంతో గొప్ప చక్రవర్తి అయినా తమ పిల్లలను ఆశ్రమాలలో గురువుల వద్ద విద్యను అభ్యసించడానికి పంపించేవారు. అంత గొప్పది గురువుల స్థానం. కానీ నేటి సమాజంలో కొంతమంది కీచక గురువులుగా తయారయ్యారు. ముఖ్యంగా చూడవచ్చు ఈ తల్లిదండ్రుల దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నించిన ఒక్కసారి ఇవ్వండి. దాదాపుగా చూస్తున్నారు ఇక్కడ ఒక 7-8 పుస్తకాలు ఇంత పట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్న పరిస్థితి. వీళ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ అయితే కోరుకుంటుంది. వీరికి అందరం మద్దతు ఇద్దాం, ప్రతి ఒక్కరం కలిసి పోరాడదాం న్యాయం జరిగే వరకు, చివరిగా వీరికి అండగా నిలుద్దాం. చూస్తూనే ఉన్నారు కదా వారు సొంతంగా సేకరించిన వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇవి. రైట్ చీక, ఇది నాటి జనగలం చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.